Suklam Bhadram Kesivanam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarva Vignopasantaye Agaja Anana Padmarkam Gajanana Maharnisham Anekadantam Bhaktanam Yekadantamupasmahe Guru Brahma Guru Vishnu Guru Devo Maheswaraha Guru Sakshat Parabrahma Tasmai Sri Gurave Namaha. Hi, hello, namaskara. Meer vintunnaru Telugu NRI Radio. Idi Prava Sandrula Gunda Chappudu. Nenu mi RJ Sridevi from Bangalore. Welcome to our special live show. Today's special guest evarante yemandi మనం నుదుటి రాత మార్చే శక్తి మనకు ఉందో లేదో తెలియదు, కానీ మనం ప్రయత్నిస్తే చేతి వ్రాత మార్చుకోవచ్చు అంటూ మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్, నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ డైరెక్టర్ హైదరాబాద్ శ్రీ వై మల్లికార్జునరావు గారు. మల్లికార్జునరావు గారు, మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున, శ్రోతల తరపున స్వాగతం, సుస్వాగతం అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే సార్. ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పండి. నేను యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా ఉలవపాడు నా జన్మస్థలం. మా ఫాదర్ ప్రొఫెషనల్ డాక్టర్, ఆయుర్వేద డాక్టర్ ఆయన. చిన్నప్పటి నుంచి హ్యాండ్ రైటింగ్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అక్కడి నుంచి నేను చదువుకుంటూ నా అదృష్టం ఏంటంటే తెలంగాణలో కూడా ఈక్వల్ గా నేను చదవగలిగాను, రాయలసీమలో కూడా అంతే ఈక్వల్ గా చదివి, అంటే తెలుగు ప్రాంతాల మూడింటిని సమానంగా నేను చూస్తూ పెరిగాను. అన్ని రకాల హ్యాండ్ రైటింగ్సే కాకుండా, అన్ని రకాల మనస్తత్వాలే కాకుండా, అన్ని రకాల రుచులు కూడా అనుభవిస్తూ మూడు ప్రాంతాల్లో సమానంగా పెరిగి ప్రస్తుతానికి తెలంగాణగా విడిపడ్డ ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో నేను స్థిరపడ్డానండి. ఓకే అండి. ఈ రోజుల్లో హ్యాండ్ రైటింగ్ ఎవరు రాయడం లేదు కదా, ఎక్కువ ట్యాబ్లు అది వాడుతున్నారు కదా. 99% అందరి దగ్గర, అంటే మీరు చదువుకున్న వాళ్ళ దగ్గరే కాకుండా చదువుకున్న వాళ్ళ దగ్గర కూడా ఖచ్చితంగా అందరి దగ్గర ట్యాబ్లు వచ్చేసి, దానికి కారణం మొబైల్ ఫోన్స్, ట్యాబ్లు, దానికి కారణం ఏంటంటే ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ అవుతుంది కాబట్టి అలా వచ్చేసాయి. హ్యాండ్ రైటింగ్ కూడా కమ్యూనికేషన్ లో ఒక భాగం. సెల్ ఫోన్ కమ్యూనికేషన్ కోసమే వాడతాం, హ్యాండ్ రైటింగ్ కూడా కమ్యూనికేషన్ కోసమే వాడతాం. కాకపోతే ఇప్పటికీ హ్యాండ్ రైటింగ్ ఖచ్చితంగా అవసరం అని చెప్పడానికి నేను 2-3 కారణాలు చెప్పగలుగుతానండి. ఒకటి, కనీసం 12th క్లాస్ వరకు స్టూడెంట్స్ అయితే హ్యాండ్ రైటింగ్ మీదనే కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్స్ అన్ని. మీరు గమనిస్తే మేబీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కొన్ని రకాల బ్యాంక్ ఎగ్జామ్ లాంటి వాటిని ఎక్కడో ఓఎంఆర్ షీట్స్ లోనో లేకపోతే వైవా క్వశ్చన్స్ ద్వారానో కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి తప్ప 12th క్లాస్ వరకు అయితే మాత్రం ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ మీదే ఆధారపడి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అంటే ఒక సగటు విద్యార్థి జూన్ నుంచి మార్చ్, ఏప్రిల్ వరకు చదివిందంతా 50% అయితే, కరెక్ట్ గా మిగిలిన 50% ఆ 2-3 గంటల్లో ఎగ్జామ్ ఎలా రాస్తారనే దాని మీదే ఉంటుంది. అందుకని హ్యాండ్ రైటింగ్ ఈ రోజు కూడా అవసరం. ఇంత విరివిగా సెల్ ఫోన్లు, ట్యాబ్స్, టీవీలు, లేకపోతే ఫైర్ స్టిక్స్, లేకపోతే హ్యూమనాయిడ్ రోబోట్స్ వచ్చిన కాలంలో కూడా హ్యాండ్ రైటింగ్ అందుకొకటి అవసరం. రెండోది ఏంటంటే, ఎవరు ఎన్ని ఆధునికమైన పరికరాలు ఉపయోగించినా సరే చేతిరాతకి మనస్తత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన రీసెర్చ్ లో ఏం తేలిందంటే, హ్యాండ్ రైటింగ్ మర్చిపోకుండా ప్రతిరోజు 5 నిమిషాలైనా సరే మీకు అవసరం ఉన్నా లేకపోయినా రాస్తే అది మెదడు కండరాలని, న్యూరాన్స్ ని బాగా యాక్టివేట్ చేస్తుంది, మీ మెమరీని ఎన్హాన్స్ చేస్తుంది, మీలో మానసికమైన నూతన ఉత్తేజాన్ని కొంచెం ఎంకరేజ్ చేస్తుంది అని రిజల్ట్స్ తెలుపుతున్నాయి. కాబట్టి హ్యాండ్ రైటింగ్ అవసరం. ఎగ్జాక్ట్లీ సార్, థ్యాంక్ యూ. ఒక ఆపిల్ లైన్ లో ఉన్నారు సార్, పలకరిద్దాం సార్. హలో, మొబైల్ కాలర్ అండి. హలో 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 ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి స్కైప్ ద్వారా. హలో అండి. హలో హలో అండి, స్వాగతం అండి రేడియోకి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కర్నూలు డిస్టిక్, ద్రోణాచలం నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి. మనతో పాటు హ్యాండ్ రైటర్ మల్లికార్జునరావు గారు ఉన్నారండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్, మీరు హ్యాండ్ రైటింగ్ గురించి చెప్తారన్నారు. అది మా బాబు 9th చదువుతున్నాడు సార్. ఓకే అండి. హ్యాండ్ రైటింగ్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ లో వాడు ఫుల్ఫిల్ గా చేయలేకుంటున్నాడు. ఓకే, ఏమన్నా టిప్ చెప్పగలుగుతారా మాకి? అంటే ఇది కదా సాధారణమైన సమస్య అండి. చేతిరాత బాగానే రాసే పిల్లలు కూడా వేగంగా రాయలేకపోవడం, ఇచ్చిన టైంలో సమాధానాలని రాయలేకపోవడం అనేది ఒక సాధారణమైన సమస్య. దానికి పరిష్కారం ఏంటంటే, ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్లే కంటే ముందు లేదా ప్రతిరోజు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. పిల్లలందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నామంటే ఆన్సర్స్ అన్ని నేర్చుకోవడం, లేకపోతే టీచర్ చెప్పిందంతా తెలుసుకోవడం మాత్రమే ఎగ్జామినేషన్ కి ప్రిపరేషన్ అనుకుంటున్నారు. అది కాదు. కేవలం సబ్జెక్ట్ వస్తే మాత్రం సరిపోదు, హ్యాండ్ రైటింగ్ కూడా బాగుండాలి. కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ లో ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ ని కూడా ఒక భాగంగా చేసుకోవాలి. చేతిరాత కూడా ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లు, ఇచ్చిన టైం కి ఖచ్చితంగా ఆన్సర్స్ ని రాయగలిగేలాగే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారండి. ఈ ప్రపంచంలో ఏ టీచర్ కూడా 3 గంటల్లో మీరు కంప్లీట్ చేయాలి, 2 గంటల్లో కంప్లీట్ చేయాలనే క్వశ్చన్స్ ని 1 గంట 50 నిమిషాల్లోనే కంప్లీట్ చేసే విధంగా 2 గంటల పేపర్ ని సెట్ చేస్తారండి. ఆ 1 గంట 50 నిమిషాలు దాన్ని వీళ్ళు 2.5 గంటల వరకు, 3 గంటల వరకు తీసుకెళ్తున్నారు. ఇచ్చిన టైంలో చేయలేకపోతున్నారు అంటే మెదడు పంపించే ఆ సంకేతాలని చెయ్యి సరిగా తీసుకుని, అంత వేగానికి అనువుగా చెయ్యి సరిగా మూవ్ కావట్లేదు అని అర్థం. అంటే చేతిని మనం ఫిజికల్ గా తయారు చేయాలి. ప్రధానంగా అండి, మన ప్రాంతంలో మనం రాసేది 3 భాషలు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఈ 3 భాషల్లో చేతిని కుడివైపుకి తిప్పడం ద్వారా, చేతిని ఎడమవైపుకి తిప్పడం ద్వారా 85% అక్షరాలు తయారవుతాయి. కాబట్టి ప్రతిరోజు ఇలాంటి విద్యార్థులు ఎవరైతే స్పీడ్ గా రాయలేకపోతున్నారో, ఇలాంటి విద్యార్థులందరూ ఎడమ చేతి వైపు నుంచి స్ప్రింగిల్ లాగా, కుడి చేతి వైపు నుంచి స్ప్రింగిల్ లాగా, అది కూడా రాకపోతే 0ని ఎడమ వైపు నుంచి, 0ని కుడివైపు నుంచి 2 నుంచి 5 నిమిషాల సేపు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి, తర్వాత వాళ్ళు చదివిన ఆన్సర్స్ ని హ్యాండ్ రైటింగ్ లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఆన్సర్స్ ని గివెన్ టైమ్ లో కంప్లీట్ చేయగలుగుతారు. ఓకే, ఓకే సార్. అంటే రౌండ్ ని మనం ఇలా చుట్టాలా అని అంటున్నారు. అవునండి, ప్రతిరోజు సర్కిల్స్ ప్రాక్టీస్ చేయాలి. లెఫ్ట్ సైడ్ నుంచి, రైట్ సైడ్ నుంచి చేయాలి. తర్వాత వాటిని స్ప్రింగ్ లాగా చేయాలి. అప్పుడే ఉందంటే చెయ్యి ఎడం వైపుకి, కుడివైపుకి బాగా తిరుగుతుంది. ఆ రెండింటిని క్లబ్ చేయడం వల్లే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అక్షరాలు డెవలప్ చేశారు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇచ్చిన టైంలో వాళ్ళ ఆన్సర్స్ కంప్లీట్ చేయగలుగుతారు. ఓకే, ఓకే సార్. అదమ్మా, అలా చేయించండి. థ్యాంక్ యూ. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ సురేఖ గారు. మీ షో మాకు ఎన్ఆర్ఐ రేడియో తెలియడం మీ ద్వారా తెలిసింది. మీ ప్రోగ్రాం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీరు ఎంతో మంది ఇలాంటి ముఖ్యమైన వ్యక్తులని మాకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నా తరపు నుంచి కూడా ఎన్ఆర్ఐ రేడియోకి ధన్యవాదాలు. నేను మెయిన్ ఎదురు చూసేది ఇలాంటి ముఖ్యమైన వ్యక్తుల్ని పరిచయం చేస్తుందని శ్రీదేవి ప్రోగ్రాం కోసం ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటాను. దానికోసం నేను ఎన్ఆర్ఐ రేడియోని వింటూ ఉన్నాము. వండర్ఫుల్ అమ్మా. ఇలాగే పిల్లలకు కూడా నేర్పించండి. పెద్ద పెద్ద వాళ్ళు, జీవితంలో ఒక మంచి పరిణతి చెందిన వాళ్ళు ఎక్కడ దొరికినా వాళ్ళ సందేశాలని, వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ని ఖచ్చితంగా తీసుకోవాలి, తూచా తప్పకుండా ఆచరించాలని పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉండమ్మా. సమాజానికి, సమాజానికి మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ అదే. పిల్లల్ని బాధ్యతగా ఇలాంటి తయారు చేయడం, అదే పిల్లల్ని ఇప్పుడు మనం బాధ్యతగా పెంచుకుంటే మనం రేపు వాళ్ళు మనకి బాగా చూస్తారు అనేది మాకు కూడా అదే కాన్సెప్ట్. రేడియో వినోదం మాత్రమే కాదు, విజ్ఞానాన్ని కూడా ఇస్తుంది అనే కాన్సెప్ట్. ఎప్పుడు మేము టీవీ చూసే వాళ్ళమే, కానీ మీరు ఈ ప్రోగ్రామ్ ని ఇలా కండక్ట్ చేయడం వల్ల మాకు ఎన్ఆర్ఐ రేడియో ద్వారానే కాకుండా విజ్ఞానం కలుగుతుందని మేము కూడా ఎక్కువగా దీన్ని చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మళ్ళీ ఇది ఇటువంటి వాళ్ళని ఎక్కువ మందిని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు శ్రీదేవి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. సార్, ఇంకోటి, ఇండియాలోనే ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్, మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? ఇది యాక్చువల్లీ క్వశ్చన్ చిన్నదే, కానీ ఆన్సర్ చాలా మనసులో నుంచి కొంచెం చాలా క్లియర్ గా చెప్పాల్సిన ఆన్సర్. తక్కువ చేసి షార్ట్ గా చెప్తాను నేను. ఒక టీచర్గా నా ప్రస్థానాన్ని నేను స్టార్ట్ చేశాను. దానికంటే ముందు చిన్నప్పటి నుంచి నేను బాగా రాసేవాడిని. హ్యాండ్ రైటింగ్ అంటే విపరీతమైన పిచ్చి. ఆ టీచర్స్ ద్వారా, నా పేరెంట్స్ ద్వారా నాకు కలిగిన ఆసక్తి, అది చేస్తూ చేస్తూ స్కూల్లో ఒక టీచర్గా నా ఫస్ట్ ప్రొఫెషన్ నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే నేను వెళ్ళిన ఆ స్కూల్లో చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా చదువుతారు. దాదాపుగా 15-20 ఏళ్ల క్రితం వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేసేవాళ్ళు, 7-8 తరగతుల పిల్లలే. నాకు ఆ రోజు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే, పాతకాలంలో అంటే 30-40 ఏళ్ల క్రితం ఈ నాలెడ్జ్ అంత గొప్పగా ఉండేది కాదు పిల్లలకి, కానీ హ్యాండ్ రైటింగ్ బాగుండేది. కానీ ఈ రోజుల్లో పిల్లలకి నాలెడ్జ్ విపరీతంగా పెరిగిపోతుంది బికాస్ ఆఫ్ డిఫరెంట్ సోర్సెస్. వాళ్ళకి అంకుల్స్, ఆంటీస్, అలా గూగుల్ లేకపోతే యూట్యూబ్ ఇలాంటి వాటిల్లో ఇన్ఫర్మేషన్, టెక్స్ట్ బుక్స్ లో డెవలప్ అవుతున్న సిలబస్ కానీ ఆ టీచ్ చేసే మెథడ్స్ కానీ మారిపోవడం వల్ల వాళ్ళకి విపరీతమైన నాలెడ్జ్ వచ్చింది. కానీ భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నేను అన్నట్టు హ్యాండ్ రైటింగ్ మీదనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ అంతా బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ వల్ల తగ్గిపోతుంది. మన దేశం ఏంటంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే మీరు మంచి హ్యాండ్ రైటింగ్తో ఎగ్జామ్ రాసి మార్కులు వస్తేనే వీళ్ళు చాలా ఇంటెలిజెన్స్, మార్కు రాకపోతే మొద్దు అనే బ్రాండ్ వేసే ఒక చిన్న దుష్పరిణామంలో మనం ఇప్పుడు పెరుగుతున్నాం. కాబట్టి దాన్ని ఎలాగో హ్యాండ్ రైటింగే ఖచ్చితంగా అవసరం కాబట్టి ఆ పిల్లలకి ఇది నేర్పిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనలో నుంచి నేను మొట్టమొదటిసారి ఈ సంస్థ స్టార్ట్ చేశాను. అరే పిల్లలకి ఇంత నాలెడ్జ్ ఉంది, అది సరిగ్గా టీచర్కి హ్యాండ్ రైటింగ్ ద్వారా తెలియాలి కదా, ఆ హ్యాండ్ రైటింగ్నే వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారే, ఆ రైటింగ్ కూడా మ్యాచ్ అయిపోతే ఆ కోయిన్సిడెన్స్ వల్ల వీళ్ళు అద్భుతంగా ఇంటెలిజెన్స్ అని బ్రాండ్ వేసుకోవడమే కాకుండా ఆ మార్కులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుందండి. అంటే కేవలం బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ వల్ల వచ్చే తక్కువ మార్కుల ద్వారా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయని నేను గమనించి, ఓకే మిగతా పనులు చేయడానికి చాలా మంది ఉన్నారు, కంప్యూటర్స్ తయారు చేయడానికో లేకపోతే కంప్యూటర్స్ వాడడానికో, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ చెప్పడానికో చాలా 100,000 మంది ఈరోజు ఉన్నారు. కానీ హ్యాండ్ రైటింగ్ టీచ్ చేయడానికి సపరేట్ గా ఒక సంస్థ ద్వారా ఎవరు లేరు. దీన్ని ఒక నిర్దిష్టమైన ప్రమాణాలతో తీసుకెళ్లాలని ఆ రోజు నేను అనుకున్న ఆలోచనకి కార్యరూపమే నా నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ. ఎక్సలెంట్ అండి, చాలా మంచి థాట్. దీనివల్ల చాలా ఉపయోగం స్టూడెంట్స్ కి, అందరికీ కూడా. మరి గ్రాఫాలజీలో మనస్తత్వం చెప్తారు హ్యాండ్ రైటింగ్ అని విన్నాను, చదివాను. మరి ఇది ఓన్లీ ఇంగ్లీష్ రైటింగ్ చూసి చెప్తారా లేక తెలుగు, హిందీ, వేరే లాంగ్వేజ్ రైటింగ్ కూడా మనస్తత్వం చెప్పవచ్చా? ఇది యాక్చువల్ గా ఒక టిపికల్ క్వశ్చన్. గ్రాఫాలజీ అనేది ఇప్పటికీ చాలా మందికి తెలియదండి. ఇదేదో గ్రాఫ్స్ గురించా ఇదే అంటూ ఉంటారు. గ్రాఫాలజీ అంటే ఏంటంటే ఒక మనిషితో ఏమాత్రం పరిచయం లేకుండానే కేవలం వాళ్ళ చేతిరాత నమూనా మాత్రమే చూసి వాళ్ళ మంచి లక్షణాలు, చెడు లక్షణాలు ఉన్నవి ఉన్నట్టుగా విశ్లేషించే శాస్త్రం. అంటే ఈ భూ ప్రపంచంలో ప్రతి మనిషికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎక్కువ అంటే 50% కంటే ఎక్కువ మంచి లక్షణాలు ఉంటే వాళ్ళు మంచి వాళ్ళుగా, 50% కంటే తక్కువ ఉంటే వాళ్ళు చెడ్డవాళ్ళుగా అనే ఒక ఫీలింగ్ మనకు పడిపోయింది. అంటే ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి కాబట్టి చేతిరాత ద్వారా మంచిని చెడుని పసిగట్టి ఆ మంచి లక్షణాలను అలాగే ఉంచి చేతిరాతలో చెడు స్ట్రోక్స్ అంటే చెడు లక్షణాలను సూచించే స్ట్రోక్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేస్ లో పాజిటివ్ స్ట్రోక్స్ ని పెట్టగలిగితే ఖచ్చితంగా వాళ్ళ మనస్తత్వంలో కూడా మార్పు వస్తుంది అనేది ఈ గ్రాఫాలజీ. అయితే సంభావ్ 26 లెటర్స్ ఉండే ఇంగ్లీషు, ఇంకొక 2-3 భాషలు ఉన్నాయి, వాటిల్లో మాత్రమే ఈ అనాలిసిస్ చేశారండి ఇంతవరకు ప్రామాణికంగా. మన తెలుగు వాళ్ళకి దొరికిన ఒక అదృష్టం ఏంటంటే దీని మీద కొంచెం పరిశోధన చేసి ఒక 30 ఏళ్ల క్రితం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు వెన్నెల్లో ఆడపిల్ల అనే పుస్తకంలో, ఆ పుస్తకంలో ఏమవుతుందంటే ఆ నవల్లో ఒక హీరోని నన్ను కనిపెట్టి చూద్దామని ఎక్కడి నుంచో దోబుచ్చులాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎక్కడుంది అని వెతికే ప్రయత్నంలో హ్యాండ్ రైటింగ్ శాంపిల్ కూడా దొరుకుతుంది హీరోకి. ఓకే ఈ చేతిరాత ఇలా ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయి మనస్తత్వం ఇలా ఉండే అవకాశం ఉంది అని హీరో అనుకుంటూ నవల్లో రాస్తే అది ఎంత ప్రాచుర్యాన్ని పొందిందంటే అనతి కాలంలోనే ఒక 2-3 నెలల్లోనే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు పాఠకుల దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ తో సపరేట్ గా గ్రాఫాలజీ అనే ఒక బుక్ రాశారు. ఆ బుక్ లో అద్భుతమైన విషయం ఏంటంటే తెలుగు భాష ఎలా రాసేవాళ్ళు, ఈ అక్షరాలు, ఈ గుణింతాలు ఎలా రాసేవాళ్ళు, ఈ అక్షరాల వంకర ఎలా తిప్పేవాళ్ళు, ఈ ఇంకుతో రాసేవాళ్ళు ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చాలా ఆసక్తితో తనదైన శైలిలో అందించారు మనకి. తెలుగు భాషలో అదొక్క పుస్తకమే అవైలబుల్ గా ఉందండి. ఇంకా ఈ శాస్త్రం మీద వేరే భాషల్లో కూడా అధ్యయనం జరగాల్సింది, కానీ ఇప్పటికి మాత్రం ఇంగ్లీష్ లో చాలా ప్రొఫెషనల్ గా డాక్యుమెంటెడ్ ప్రూఫ్ తో మనకి లండన్ నుంచి అంటే ఇంగ్లాండ్ నుంచి, యుఎస్ నుంచి చాలా ప్రొఫెషనల్ సెంటర్స్, యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఎక్సలెంట్ సార్, చెప్పండి. హ్యాండ్ రైటింగ్ సంబంధించిన బుక్స్ ఏమైనా దొరుకుతాయా సార్? హ్యాండ్రైటింగ్ సంబంధించి అనాలిసిస్ గురించి చాలా చాలా బుక్స్ ఉన్నాయండి. జనరల్ బుక్స్ అయితే కాపీ రైటింగ్ బుక్స్ అంటాం మనం, పైన ఒక లెటర్ ఏదో ఉంటుంది ఇలా రాయాలి అని 4-5 సార్లు రాయడం. అలాగా నేను ఫస్ట్ టైం ఏం చేశానంటే ఈ రెండింటిని క్లబ్ చేసి చేతిరాత యొక్క ఇంపార్టెన్స్ ని తెలియజేస్తూ, ఒక అక్షరం రాసేటప్పుడు కలిపి రాతలో రాస్తే, ఒక పదం రాసేటప్పుడు మధ్యలో అయి వస్తే చేయి లిఫ్ట్ చేయకూడదు అనే ఒక కంటెంట్ కూడా చెప్తూ టెక్స్ట్ కూడా ఇస్తూ ఒక టెక్స్ట్ బుక్ ని ఒక వర్క్ బుక్ లాగా చేసిన మొట్టమొదటి వ్యక్తిని అనమాట నేను. హ్యాండ్ రైటింగ్ బుక్ అంటే ఇంతవరకు కాపీ రైటింగ్ బుక్ లాగా ఉండి పిల్లలకి ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం, పేరెంట్స్ ఏదో ఆశ చూపితేనే ప్రాక్టీస్ చేయడం ఇలా ఉండేది. దాని నుంచి మనం బయటికి తీసుకొచ్చి ఆసక్తి కలిగేలాగా ఫన్ తో ఈ ఇన్స్ట్రక్షన్స్ నేర్పిస్తూ ఒక యూజ్ఫుల్ రిజల్ట్ తీసుకురావడానికి నేను కూడా బుక్స్ అలా డిజైన్ చేశానండి. ఓకే అండి, వెరీ నైస్ అండి. ఆ బుక్స్ మీ దగ్గరే ఉంటాయా? బుక్ షాప్ లో దొరుకుతాయా? ఆ బుక్స్ బయట కూడా దొరుకుతాయండి. వెరీ సూన్ ఆన్లైన్ లో కూడా వాటిని మన ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్, పేటిఎం లాంటి ఆన్లైన్ సెంటర్స్ లో కూడా మీకు దొరుకుతాయండి. ఓకే సార్, అంటే ఎలా సెర్చ్ చేయాలండి? ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయండి. అంటే మీ పేరు మీద హ్యాండ్ రైటింగ్ బుక్స్ వై మల్లికార్జున రావు అని టైప్ చేస్తే, హ్యాండ్ రైటింగ్ బుక్స్ వై మల్లికార్జున రావు అని టైప్ చేస్తే మీకు దొరుకుతాయి. ఓకే సార్, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, పలకరిద్దాం సార్. హలో 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 అండి, హలో. కట్ అయినట్లుందండి, వాయిస్ ఏమి వినిపించట్లేదు. ఓకే సార్, చెప్పండి. ఏ వయసు నుండి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు అంటారు పిల్లలకు? యాక్చువల్ గా మీరు ప్రపంచంలోనే ఎడ్యుకేషన్ లో చాలా అద్భుతమైన దేశాలు కొన్ని ఉన్నాయండి. మనకి ఫిన్లాండ్, స్వీడన్ ఇలాంటివి ఎడ్యుకేషన్ కి ప్రామాణికం అనమాట. ఆ దేశాలలో హ్యాండ్ రైటింగ్ అసలు ఇంపార్టెన్స్ ఇవ్వరండి. పెద్ద అయిన తర్వాత అంటే 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చిన తర్వాత రాపిస్తారు, కలర్ పెన్సిల్స్ ఇస్తారు, వాళ్ళకి ట్యాబ్ లో ఆన్సర్స్ రాయొచ్చు, ఇలాంటివన్నీ ఉన్నా కూడా అప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. 8-9 ఏళ్ళు వచ్చాక ఎంకరేజ్ చేస్తారు. అక్కడ అసలు 6 సంవత్సరాల లోపు పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ ఉండదు ఎవరికైనా సరే. ఇక్కడ మన దగ్గర ఈ టెక్నికల్ విషయాలు, లేకపోతే పక్క వాళ్ళు చేరేశారు మనం కూడా చేరాలని ఆతృతలో 2.5-2.5 సంవత్సరాల నుంచే మనం స్కూల్స్ కి పంపించేసి, మరి చిన్న చిన్న నర్సరీ ఎల్కేజీ బుక్స్ లో కూడా హ్యాండ్ రైటింగ్ గురించి ఉండడం, ఇలాంటి వాటి వల్ల మనకి తప్పనిసరి 3.5 సంవత్సరాల వయసులో నేర్పిస్తున్నామే కానీ చిన్నపిల్లలకి ఒక 5-5.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత హ్యాండ్ రైటింగ్ నేర్పడం అనేది కరెక్ట్ అండి. దానికంటే ముందు వేరే స్కిల్స్ చాలా ఉన్నాయి. లిజనింగ్ స్కిల్స్ ఉంటాయి, స్పీకింగ్ స్కిల్స్ ఉంటాయి, అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉంటాయి, కాగ్నిటివ్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్, ఇవన్నీ వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే హ్యాండ్ రైటింగ్కి ఇవే మూలం. కాబట్టి ఈ 5-5.5 ఏళ్ల వరకు దీంతో చేపించి హ్యాండ్ రైటింగ్ అలా చేస్తే మంచిది ప్రపంచవ్యాప్తంగా స్టాండర్డ్ గా చెప్పాలంటే. కానీ మన దేశంలో 2.5 సంవత్సరాల నుంచి 3-3.5 ఏళ్ల నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో మనం వాళ్ళని ఫోర్స్ఫుల్ గా రాపిస్తున్నాం యాక్చువల్లీ. సార్, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, పలకరిద్దాము. హలో, నమస్తే అండి. నమస్తే నమస్తే అండి, స్వాగతం అండి. వెల్కమ్ మేడం. నా పేరు వీరేంద్ర అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. వీరేంద్ర గారు స్వాగతం అండి, చెప్పండి. మేడం గారు ఈ సార్తో ఒకసారి మాట్లాడాలి. ఉన్నారండి మల్లికార్జున గారు. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు అక్షరాలు గుండ్రంగా చక్కగా ముత్యాలాగా రాయిస్తే మనస్తత్వం ఐడియా, అంటే మనస్తత్వాన్ని గుర్తించవచ్చండి అందంగా రాసే మనసు ఎలా ఉంటుంది? చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారండి వీరేంద్ర గారు మీరు. పెద్దవాళ్ళందరూ, టీచర్లందరూ చాలా బాగా రాయాలి, చాలా అందంగా రాయాలి, అందంగా రాస్తే మంచిది అని చెప్పడం వల్ల మనం ఏమనుకుంటున్నాం అంటే చాలా అందంగా రాసే వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళేమో అని ఒక మిస్అండర్స్టాండింగ్ లోకి మనం వచ్చేసాం. అవునండి, నేను చేసిన రీసెర్చ్ లో ప్రపంచవ్యాప్తంగా గ్రాఫాలజీలో తెలియజేసేది ఏంటంటే అందమైన చేతిరాతకి మనస్తత్వానికి అసలేం సంబంధం లేదండి. ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అద్భుతమైన వ్యక్తి మహాత్మా గాంధీ ఎప్పుడు అందంగా రాయలేదు. అవునండి, ఆయనకి 2-3 బాధలు ఉండేవి. దాంట్లో ఆ హ్యాండ్ రైటింగ్ కూడా ఒక బాధ, బాగలేదే నా హ్యాండ్ రైటింగ్ అని. సో అవునండి, అందంగా రాస్తున్నారా ఇలిజిబుల్ గా రాస్తున్నారా అనేది పక్కన పెడితే స్ట్రోక్స్ లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. ఒక ఫ్లో కరెక్ట్ గా ఉందా లేదా, యూనిఫామ్ గా స్లాంట్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, స్పేసింగ్ అమాంగ్ ద లెటర్స్ ఎలా ఉంది, వీటి మీద మనం పసిగడతాం. సైజ్ అలాగే యూనిఫామ్ గా కంటిన్యూ అవుతుందా లేదా, మార్జిన్స్ పైనుంచి కింద వరకు ఒకేలాగా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవే ఉంటాయి. ఈ అందమైన చేతిరాత అనేది కేవలం మార్కులు తెచ్చుకోవడానికి, మనకు తెలిసిన భావాలని వేరే వాళ్ళకి తెలియజేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప గ్రాఫాలజీలో అంటే చేతిరాతను చూసి విశ్లేషణ చేసే పద్ధతిలో అందంగా చేతిరాత రాసే వాళ్ళందరూ గొప్పవాళ్ళనో గొప్పవాళ్ళు కాదనో, లేకపోతే అస్పష్టంగా రాసేవాళ్ళు గొప్పవాళ్ళనో గొప్పవాళ్ళు కాదనో మనం చెప్పలేం. అంటే అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు అండి. దానికి చాలా డీప్ స్టడీ కొంచెం చేయాలి మనం. సో బాటం లైన్ ఏంటంటే అందంగా రాస్తే చాలా గొప్ప వాళ్ళని అర్థం కాదు, తక్కువ వాళ్ళని అర్థం కాదనమాట. ఇంకా వేరే విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి మనం. అంటే సార్ మాకు బేసిక్ గా ఏంటంటే మేము చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు మా అమ్మమ్మ గారు టీచర్ అనమాట. ఓకే అండి. అయితే ఆవిడ ఏం చేసేవారంటే అక్షరం దిద్దాలంటే కస్తూరి తిలకం దిద్దిన అంత అందంగా దిద్దాలి, అంత్యాక్షరాలు ఒకే రకంగా రావాలి, అంత్యాక్షరాలు ఒకే రకంగా ఒకే సైజు లో రావాలి అని చెప్పి దగ్గరుండి మాకు బాగా నేర్పించారు. అది దానివల్ల ఏమవుతుందంటే అండి, అనుకోకుండా మనకి యూనిఫామ్ స్పేస్, యూనిఫామ్ సైజ్, యూనిఫామ్ మార్జిన్స్ అలవాటు అయ్యాయి అనుకోండి, అప్పుడు మన మనస్తత్వంలో కూడా అన్ని మంచి లక్షణాలు ఏర్పడతాయి. అవునండి. అలా కాకుండా ప్యాడ్ స్ట్రోక్స్ కొన్ని ఏర్పడినాయి అంటే మనస్తత్వం మారిపోతుంది అనమాట. మాకు తెలుగు భాష మీద ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఈ మా అమ్మమ్మ నేర్పిన ఒక ఆర్డర్ అండి. అంటే ఈ తలకట్టు దీర్ఘాలు ఉన్నాయి చూసారండి, తలకట్టు దీర్ఘాలు అవి పెడితే అవి 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 అక్షరానికి తగిలిస్తే చక్కగా కిరీటం తగిలించినట్టు ఉండాలి. అవునండి, కిరీటం తగిలించినట్టు ఉండాలి. అద్భుతం అండి. ఆ రోజుల్లో వాళ్ళు చెప్పే మాటలు అసలు ఒక తీయటి తేనె పలుకుల్లాగా ఉండేవి. ఆ ఇన్స్ట్రక్షన్స్ విని ఎంతో మంది వాళ్ళ జీవితాన్ని షేప్అప్ చేసుకున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి అక్షరం కూడా చూడండి, భద్రాచలంలో సీతమ్మ వారికి కళ్యాణం జరిగినప్పుడు ఒడ్డు గీతలు ఒలిచి ఒలిచి ప్రతి ఒక గింత తయారు చేస్తారు. అవునండి. అలాగే ప్రతి అక్షరానికి కూడా ఏ రకమైనటువంటి వంకర లేకుండా నిక్కచ్చిగా అక్షరం అలా ఉంది అలాగే చేయగలిగితేనే నువ్వు అక్షరాలు నేర్చుకున్నట్టు అని చెప్పి మొట్టికెళ్ళేసి నాకు నేర్పించారు. అద్భుతం, అద్భుతం అండి. అలాంటి వాళ్ళు ఉండడమే మనం చేసుకున్న అదృష్టం. అలాంటి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ వినగలగడం మనకు అదృష్టం. నా అదృష్టం ఏంటంటే నేను మా అమ్మమ్మ గారికి రాసిన ఉత్తరాలు ఈ రోజుకి నా దగ్గర ఉన్నాయి. ఆ రకమైన అచ్చి నాకు దొరకలేదు. తర్వాత నా రైటింగ్ ఎక్కడ చెడింది, నేను బాబు హ్యాండ్ రైటింగ్ ఇచ్చిన తర్వాత కొంచెం కార్టూన్ లెటర్ కింద మార్చడం బాగుపెట్టా. ఓకే, ఓకే. అప్పుడు అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయానండి. అదేనండి, ఏదో ఒక స్టైల్ మీరు బాగా ప్రాక్టీస్ చేసేస్తే, అంటే బాబు గారి స్టైల్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే మనం పా రాసినప్పుడు, వా రాసినప్పుడు ఆ సున్నా కొంచెం మిస్ అవుతుంది. అలాంటివి తా రాసినప్పుడు కాలాగా అయిపోయే సందర్భాలు అవి కొన్ని ఉంటాయి. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా తీసినట్టు పొల్లిని వదిలి పైకి వెళ్తున్నట్టు ఇలా ఉంటాయండి. అవునండి, అవునండి. సో ఇలా మీరు ఆ అందమైన చేతిరాత రాసుకుంటూనే యూనిఫామ్ గా లెటర్స్ అంటే 10 పేజీలు రాసిన ఒకేలాంటి సైజు, ఒకే కలరు, ఒకే మార్జిన్స్ చేసుకుంటే అప్పుడు మనసత్వంలో కూడా చాలా మంచి మార్పులు వస్తాయండి. అవును సార్. ఓకే అండి వీరేంద్ర గారు, ఇంకా కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఏంటంటే ఒక ఎన్ఆర్ఐ రేడియోని ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ హబ్గా మార్చారు. ఇందాక ఉదయం ప్రోగ్రామ్ కూడా మీరు చక్కగా రామాయణ మహాభారతాల కింద ఇది ఒక హ్యాండ్ రైటింగ్ గురించి ఇందాక ఒక కాలర్ కూడా చెప్పారు, టీవీలు మానేసి ఎన్ఆర్ఐ రేడియో వింటున్నాం అన్నారు. అందుకు శ్రీదేవి గారికి ఒక రకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మంచి అభిలషణీయమైన మార్పు అండి. థ్యాంక్ యూ, బాగా గమనించారు మీరు, చక్కటి మార్పు ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. సార్ ఇప్పుడు మనకి ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు, రాజు గారు అండ్ విజయ గారు. ఇద్దరికి స్వాగతం అండి. ఫస్ట్ విజయ గారు వచ్చారు. రాజు గారు కాస్త వెయిట్ చేస్తారా? తప్పకుండా. విజయ గారు నమస్తే అండి. శ్రీదేవి గారు నమస్తే అండి. మీరు చాలా మంచి వాళ్ళని పరిచయం చేస్తున్నారు. థ్యాంక్ యూ మీకు ఫస్ట్. తర్వాత మల్లికార్జున గారు, మీరు మాకు గ్రాఫాలజీ గురించి మంచి విషయాలు, తెలియని విషయాలు చాలా చెప్పారండి. విన్నాను నేను ఇప్పటి వరకు. మనం మామూలుగా జనరల్ గా అండి ఫస్ట్ డైరీలో కానీ ఒక నోట్స్ కానీ రాసేటప్పుడు చక్కగా అందంగా గుండ్రంగా బాగా రాస్తామండి. ఒక 2-3 పేజీలు రాస్తాము. తర్వాత హడావిడిగా దాన్ని అంత ఇదిగా మెయింటైన్ చెయ్యము. అలా నేను చేస్తాను. దానివల్ల మనస్తత్వంలో ఏమన్నా తేడా ఉంటుందండి? దానికి మనస్తత్వానికి ఏం సంబంధం లేదు. కానీ అంటే ఒక పనిని మీరు చాలా సీరియస్ గా మొదలు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా సీరియస్ గా మొదలు పెట్టి మెల్లమెల్లగా డైల్యూట్ అవుతారు అని దాని అర్థం. ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు చూసారా, ఆరంభ సూరత్వం. అలా అంటే ఇలా కాకపోయినా కూడా కొంచెం డైల్యూట్ అవుతుంది. అలా డైల్యూట్ అవ్వడం అనేది ఆ పని పట్ల మన అవమానం, దాన్ని అవమానించినట్టు లెక్క అనమాట. ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఇప్పుడే క్లాస్ చెప్పొచ్చానండి. దాంట్లో కూడా పెద్ద వాళ్ళకందరూ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఒకసారి మనం రాసిన అక్షరాన్ని మళ్ళీ రాసినప్పుడు ఏ పదంలో మధ్యలో వచ్చినా, బిగినింగ్ లో వచ్చినా, ఎండింగ్ లో వచ్చినా, దాని షేప్ లో గానీ, సైజ్ లో గానీ, స్లాంట్ లో గానీ కొంచెం కూడా మారకుండా రిపీట్ చేయగలిగితే, అంటే పదాల్లో అక్షరాలను పెట్టే ముందే మనం ఏం చేయాలంటే రామకోటి రాసినంత శ్రద్ధగా మనం చక్కగా సింగిల్ నోట్బుక్ తీసుకుని, వీలైతే చక్కగా ఇంకి పెన్ తీసుకుని మనకి బాగా ఇబ్బంది పెట్టే అక్షరాలను విపరీతంగా ప్రాక్టీస్ చేయాలి. తెలుగులో అయితే అణ ఉంటుంది, అచ్చులో అయితే ఐ ఉంటుంది, హిందీలో అయితే స్మాల్ లెటర్ కే ఒకటి, ఎక్స్ ఒకటి, ఎఫ్ ఒకటి, ఇట్లాంటి లేకపోతే ఇంకొకళ్ళకి ఏదో లెటర్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనల్ని బాగా ఇబ్బంది పెట్టే అక్షరాలని మనం మళ్ళీ మళ్ళీ రాసినప్పుడు ఒకే విధంగా రాయడానికి మనం విపరీతంగా ప్రాక్టీస్ చేస్తే రేపొద్దు మనం ఎంత ఫాస్ట్ గా రాసినా, పదంలో ఏ భాగంలో ఉన్నా, ఏ ఇంకుతో రాసినా, బోర్డు మీద రాసినా, మీద రాసినా అదే కంటిన్యూ చేయాలి. అలా పడింది అనుకోండి, ఆ పదాల్లో అక్షరాలు అలా పడినప్పుడు ఏమవుతుందంటే మీరు 10 పేజీలు కాదు కదా 100 పేజీలు రాసినా సరే ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ దాకా ఏదో న్యూస్ పేపర్ లో చదివినట్టో లేకపోతే కంప్యూటర్ మీద ఫాలో అయినట్టో ఒకే విధంగా అనమాట, ప్రింట్ లాగా ఉంటుంది. అయితే అంతే. ఇలా చేస్తే హ్యాండ్ రైటింగ్ మారకుండా ఉండడమే కాకుండా మన మనస్తత్వంలో కూడా ఒక మంచి పట్టు వస్తుంది అనమాట. మనం తీసుకున్నప్పుడు డెసిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత పట్టు ఉంటుందో అది తగ్గిపోకుండా 4 రోజులైనా, 40 రోజులైనా, 100 రోజులైనా అదే పట్టుతో మనం ఆ కార్యాన్ని చివరి వరకు, గమ్యాన్ని సాధించే వరకు దాన్ని విడిచిపెట్టకుండా ఉండే కార్యదీక్షతో మనం చేయగలిగే సామర్థ్యం కూడా మనకు వస్తుందండి. అంటే నేను ఇంగ్లీష్ లో అప్పుడు రాసినప్పుడు ఒకరు ఇట్లాగే మేలాగా తెలిసిన వాళ్ళు కనిపించారండి. వాళ్ళు ఏం చెప్పారంటే నేను రాసిన విధానాన్ని బట్టి నేను ఏ పనైనా మొదలు పెట్టే కంప్లీట్ మటుకు చేస్తాను, కానీ మీరు అన్నట్టు ఫస్ట్ అంత బాగా చేసినట్టు చివరిలో అంత కన్క్లూజన్ అంత బాగుండదు, కానీ పట్టు వదలకుండా మటుకు మధ్యలో వదిలేనండి, మధ్యలో మటుకు ఏ పని వదిలేను, పూర్తి మటుకు చేస్తాను, పూర్తి మటుకు చేస్తాను అని చెప్పి అర్థమవుతుంది. మీ రైటింగ్ వన్నా అని చెప్పారు. సరే, మీరు ఇప్పుడు మీ ద్వారా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. మనం మీరు అన్నట్టు ఆ రైటింగ్ మటుకు కరెక్ట్ గా చక్కగా ఉంచుకోవడం మంచిది. అది మటుకు నిజమేనా? అక్షరాల మీద పట్టు సాధించాలి. ఎగ్జామ్స్ లో కూడా అంతే కదండి. ఉంటానండి, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. నమస్తే అండి, ఉంటాను. వింటుండండి, బాయ్ అండి. రాజుగారు కొంచెం వెయిట్ చేయరా, మొబైల్ కాలర్ ఉన్నారు. హలో హలో అండి. హాయ్ 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీకర్. శ్రీకర్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ. స్వాగతం ఫర్ ఎన్ఆర్ఐ రేడియో. మనతో ఉన్నారు మల్లికార్జున గారు, మాట్లాడతారండి వారితో. ప్రజెంట్ నేను వెహికల్ పైన ఉన్నానండి, అంటే వింటూ ఉన్నాను. సో అదే యాక్చువల్లీ స్టార్టింగ్ కాల్ చేసి ఒక చిన్న పాట పాడి లైక్. హలో శేఖర్ గారు చెప్పండి, మీ వాయిస్ క్లియర్ గానే ఉంది, చెప్పండి. కట్ అయిందండి కాల్. ఓకే ఓకే, రాజు గారు. నమస్తే అండి శ్రీదేవి గారు. నమస్కారం సార్. రాజు గారు నమస్తే, చెప్పండి. నాకు కూడా అదే ఇంతకుముందు విజయ గారు అడిగారు చూడు, అదే ఉండేను. నేను ఏదన్నా డైరీ రాసినప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లో చాలా నీట్ గా చాలా రాస్తాను, కానీ వెళ్తూ వెళ్తూ హెండ్కి వచ్చేసరికి ఆ ఒకే రకంగా ఉండదు. నాకు అదే డౌట్ ఉండేను, నేను అనుకున్నాను ఆ మేడం గారు అడిగారు. దాదాపు సేమ్ టైం లో సేమ్ డౌట్ తో అడిగారు. అయితే ఏమవుతుందంటే మనం డైరీ గానీ ఎగ్జామ్ గానీ రాసేటప్పుడు నా అప్రోచ్ ఎలా ఉంటుందంటే మనం ఒక 2 లైన్లు 3 లైన్లు వస్తూ ఉంటే, రాస్తూ ఉంటే ఆ ఫ్లో ఎలా వెళ్ళిపోవాలంటే మన ఆలోచనలని మన చేతిరాత అందిపుచ్చుకోవాలి. ఈ హ్యాండ్ రైటింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. యాక్చువల్లీ హ్యాండ్ రైటింగ్ గురించి ఆలోచించకుండానే మన ఆలోచనలకి, ఎస్పెషల్లీ అంటే ఎగ్జామ్ లో అయితే ఏదో పట్టి బట్టి మనం ఈ ఆన్సర్ రాసాం కాబట్టి మనం రాసేస్తాం, అది చాలా క్లియర్ గా అంతవరకే ఉంటుంది. కానీ డైరీ లాంటివి రాసేటప్పుడు అలా కాకుండా కొన్నిసార్లు మనం మనోభావాలు రాసుకోవడము, ఆ రోజంతా అయిన రాసుకోవడము, లేకపోతే నెక్స్ట్ ప్రణాళికలు రాసుకోవడం ఇలా ఉంటుంది. కాబట్టి దాన్ని హ్యాండ్ రైటింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఆ భావాల్ని సుస్పష్టంగా అక్కడే పెట్టాలంటే మాత్రం ప్రత్యేకంగా ఒక నోట్బుక్ పెట్టుకుని ఫౌంటైన్ పెన్ తో అక్షరాలు ప్రాక్టీస్ చేసేస్తే రేపొద్దున మనకి తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని, అక్షరాల తాలూకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని రికార్డ్ అయిపోవడం వల్ల మనం సైకిల్ తొక్కేటప్పుడు ఎలాగైతే చాలా జాగ్రత్తగా పెడల మీద కాలు ఉందా లేదా, హ్యాండిల్ ఎలా వెళ్తుందని చూసుకుంటూ నేర్చుకుంటామో, ఎలాగైతే 4 నెలలు 5 నెలలు అయిపోయిన తర్వాత ఈ సైకిలింగ్ రూల్స్ ని మర్చిపోయి మనం యథాలాపంగా ఎక్కడో ఆలోచిస్తూ వెళ్ళిపోయినా సరే రూల్స్ అన్ని ఎలాగైతే వస్తూ ఉంటాయో అలా హ్యాండ్ రైటింగ్ రూల్స్ అన్ని కూడా వచ్చేసేలాగా ముందు కొద్దిగా దాని మీద దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి. ఎక్సలెంట్, థాంక్యూ, థాంక్యూ సో మచ్ సార్. నిజంగా నాకు ఉన్న డౌట్ అదే ఉండేను. సో యు కెన్ సాల్వ్ ఇట్ అండి. Thanks for the concern on handwriting. Thank you, Andy. Thank you, Rajgaru. అదే కొంచెం డౌట్ ఉండే నాకు, ఇంకేం లేదు, మీరు అడుగుతున్నారు, అలా ప్రాక్టీస్ చేయండి అండ్ మీ మీ జీవితం సాఫీగా ఎలా జరిగిపోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్. మరి మనకి ఇంకో ఆత్మీయులు ఉన్నారండి, శోభారాణి గారు. హాయ్ అండి, స్వాగతం అండి. నమస్తే అండి శ్రీదేవి గారు. శ్రీదేవి గారు నమస్తే అండి. మల్లికార్జునరావు గారు మీకు కూడా నమస్తే అండి. అమ్మ నమస్తే. నేను రాస్తానండి, నేను కథలు కథానికలు అలాంటి రాస్తాను నేను. కానీ రాసేటప్పుడు నాకు తెలియకుండానే నేను ఏదైతే మనసులో భావాలు అనుకుంటానో ఆ రైటింగ్ కూడా అట్లాగే స్పీడ్ గా వెళ్ళిపోతుందండి. అది వెళ్ళిపోయినా కూడానండి నేను స్టార్టింగ్ ఎలా అయితే రాశాను ఎండింగ్ వరకు కూడా రైటింగ్ అట్లానే వస్తుందండి. అదండి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కోసారి. అది ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కంటే కూడా మీకు అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ విధంగా ప్రాక్టీస్ చేయించిన మీ చిన్నప్పటి టీచర్సో లేకపోతే మీ తల్లిదండ్రులకో ఈ క్రెడిట్ అంతా వెళ్తుందండి. వాళ్ళు మీ మీద అంత శ్రద్ధగా అప్పుడు నేర్పించారు, మీరు కూడా అంతే శ్రద్ధగా వాటిని రిసీవ్ చేసుకుని అవి చేయడం వల్ల వాటి మీద మీరు పట్టు సాధించి దాని తర్వాత మీ ఆలోచనలు అలా వెళ్ళిపోతున్నా సరే రైటింగ్ లో ఏమాత్రం ప్రభావం లేకుండా అలా చేయగలుగుతున్నారు. అవునండి, అది ఎలా అయితే గుండ్రంగా స్టార్టింగ్ నుంచి రాశాను ఎండింగ్ వరకు కూడా అట్లానే వెళ్తుంది. చాలా సార్లు నేను చాలా మంది ఇదే ప్రశ్న వేస్తారండి, స్టార్టింగ్ ఎలా అంత స్పీడ్ గా రాసినా కూడా ఎలా రాయగలుగుతున్నావు అంటారు. కానీ నేను దానికి సమాధానం చెప్తాను అనమాట. ఇలా టెక్నికల్ గా అయింది. మీలాంటి వాళ్ళు టీచింగ్ ఫీల్డ్ లో ఉంటే చాలా మంది కొన్ని వందల వేల మంది పిల్లలు స్టూడెంట్స్ ఇన్స్పిరేషన్ పొందుతారండి. నేను టీచర్ సెషన్ ఇలాగే చెప్తాను, మీరు బోర్డు మీద రాసిన ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు యూనిఫామ్ గా ఉండాలి, అదే స్టైల్లో ఉన్నప్పుడు ఆ ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా పిల్లలకు కూడా చేరవేయబడుతుంది అని. అదొకటినండి, నేను రాసేటప్పుడు హల్లులు అవి రాసేటప్పుడు అండి నాకు లతల్లాగా వచ్చేస్తాయండి. ఓకే, తలకట్లు అవి లతల్లాగా, తలకట్లు అలాంటివన్నీ కూడా చాలా లతల్లాగా ఎక్కువగా పెడుతూ ఉంటాను. మరి దాని వల్ల ఏమన్నా మనస్తత్వంలో ఏమన్నా తేడా ఉంటుందా? తలకట్టు మరీ పెద్దగా వెళ్ళిపోకూడదండి, అక్షరం సైజు ఎలా ఉంటుందంటే మన బాడీ అనమాట. ఆ తలకట్టేమో మన తల లాంటిది. సో బాడీకి తల ఎంత ఉంటుందో ఆ అక్షరానికి తలకట్టు కూడా అంత ఉండాలండి. మరీ ఎక్కువైపోతే ఏంటంటే కాన్ఫిడెన్స్, మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి సుపీరియారిటీ కాంప్లెక్స్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అది డే డ్రీమింగ్ కూడా దారి తీస్తుంది. మరీ పెద్దగా వెళ్ళిపోకుండా చూడండి, కొంచెం దగ్గరగా పెట్టి దాన్ని మరీ తిప్పకండి, తీగలాగా తిప్పకుండా టిక్ మార్క్ లాగా కరెక్ట్ గా టిక్ మార్క్ ఎలా చేస్తాం అలా చేసి ఎన్నిసార్లు ఒక పేజీ మీద ఎన్ని టిక్లు ఉన్నా సరే, అంటే కా మీద, రా మీద, వా మీద, సా మీద ఎన్ని తలకట్లు ఉన్నా సరే అవన్నీ ఒకేలాగా ఉండేలాగా సైజులో కూడా మార్పు లేకుండా చూసుకోగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నాకు దీని గురించే సందేహము, అందుకని చెప్పి అడిగాను. థ్యాంక్ యూ సార్. థాంక్స్ ఫర్ కాలింగ్. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఇప్పుడు మనకి బాలకృష్ణ గారు ఉన్నారు. హాయ్ అండి. మ్యూట్ లో ఉన్నారు వారు. బాలు గారు, హలో. హాయ్ అండి. హాయ్ అండి. హలో అండి. బాలకృష్ణ గారు, మల్లికార్జున గారు అండి, మాట్లాడతారా? హలో బాలు గారు, వారిది డిస్టర్బెన్స్ అయింది, కట్ అయిందండి కాల్. ఓకే, మళ్ళీ ట్రై చేయండి బాలకృష్ణ గారు. సార్, ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కి, అంటే టెన్త్ కానీ ఇంటర్ కానీ అంటారు, వీళ్ళకి మీరు ఏమన్నా ఉంటే చెప్పండి. బోర్డ్ ఎగ్జామ్స్ ప్రధానంగా ఏమవుతుందంటే ఈ రోజుల్లో సిలబస్ ఎక్కువైపోవడం వల్ల, కాంపిటీషన్ ఎక్కువైపోవడం వల్ల వీళ్ళకి ఎక్కువగా ఫోటో కాపీస్ ఇస్తున్నారండి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ. వీలైనంత మెటీరియల్ వాళ్ళ నెత్తిని రుద్దేస్తున్నారు, ఎక్కువ మెటీరియల్ రుద్దేస్తున్నారు. వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ నేను చదివేశాను, ఇవన్నీ నేను చూసుకున్నాను, కంటెంట్ అంతా నాలో ఉంది అనుకుంటున్నారు తప్ప ఆ తెలిసిన ఆన్సర్స్ని నా ఆబ్సెన్స్లో చదివే ఒక టీచర్కి అర్థమయ్యేలాగా నేను రాయగలుగుతున్నానా లేదా అనే దాని మీద డెఫినెట్గా తక్కువ ఫోకస్ ఉందండి. ఈ ప్రాబ్లం నాట్ ఓన్లీ విత్ ద స్టూడెంట్స్, వాళ్ళని చదివించే పెంచే తల్లిదండ్రులది టీచర్స్ది కూడా. సో టీచర్స్ పేరెంట్స్ ఖచ్చితంగా వీళ్ళు చదివిన ఆన్సర్స్ని రేపొద్దున ఇచ్చిన 2-3 గంటలు తక్కువ టైంలో ప్రజెంట్ చేయగలుగుతారా లేదా అనే విధంగా కూడా వాళ్ళని చూసుకోగలిగితే ఈ ప్రాబ్లం నుంచి వీళ్ళు బయటపడగలుగుతారు. దానికి సొల్యూషన్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత న్యూస్ పేపర్ తీసుకొని బాల్ పాయింట్ పెన్ ఇచ్చి దాని మీద కొన్ని గీతలు, డూడ్లింగ్ అంటామండి మేము, ఆ డూడిల్స్ లాగా గీతలు గీస్తూ ఉండాలి. కాసేపు ఒక నిమిషం 2 నిమిషాల సేపు చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఎక్సర్సైజ్ చేసినట్టుగా చక్కగా నిలబడో కూర్చునో బ్యాక్ బోన్ స్ట్రైట్ గా పెట్టి కూర్చుని కానీ నిలబడి కానీ 2 చేతులు ముందుకు చాచి కేవలం వేళ్ళుండే చెయ్యి ముందు భాగం అంటే మణికట్టు కంటే ముందు భాగాన్ని ఎడం వైపుకి కుడివైపుకి తిప్పుతూ ఉండాలి. కాసేపు ఎడం వైపుకి కాసేపు కుడివైపుకి తిప్పుతూ ఉండాలి. దాని తర్వాత మూడోది పలక మీద బలపంతో ఎడం వైపు నుంచి కుడివైపు నుంచి స్లాషెస్, బ్యాక్ స్లాషెస్, అలాగే ఎక్స్ లాంటి గీతలు, క్యాపిటల్ ఎస్ లాంటివి. క్యాపిటల్ ఎస్ ఎంత అద్భుతమైన అక్షరం చూసారా, ముందుగా యాంటీ క్లాక్ వైజ్ లో స్టార్ట్ అవుతుంది, తర్వాత క్లాక్ వైజ్ లో ఎండ్ అవుతుంది. ఇలాంటివన్నీ మెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళు చదివిన ఫిజిక్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు, హిందీ లాంటి భాషలు కానీ, ఫార్ములే రాసినప్పుడు కానీ, సింబల్స్ కానీ, లేకపోతే నెంబర్స్ కానీ, ఇవన్నీ కూడా వీటి మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇలాంటి బేసిక్ ఎక్సర్సైజ్ అన్ని చేస్తూ బోర్డ్ ఎగ్జామ్స్ ని ఫేస్ చేయాలి. అంటే ఇచ్చిన టైంలో ఆన్సర్స్ అన్ని గ్రామర్ మిస్టేక్ లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా, కంటెంట్ కరెక్ట్ గా రాస్తూ హ్యాండ్ రైటింగ్ ని కూడా మ్యాచ్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఈ పద్ధతిలో ప్రాక్టీస్ చేస్తే బోర్డ్ ఎగ్జామ్స్ ని బాగా ఫేస్ చేయగలుగుతారు. కరెక్ట్ అండి, మీరు అన్నట్లు ఈ రోజుల్లో ఎక్కువ మెటీరియల్ ఇస్తున్నారు, వాళ్ళకి ప్రాక్టీస్ తక్కువైంది. అప్పుడు ప్రాక్టీస్ చేసే వాళ్ళు టీచర్ కూడా ఎక్కువ బోర్డు మీద రాసేది, టీచర్స్ కూడా శ్రమ తగ్గిపోయింది, అన్ని ప్రింట్అవుట్స్ తెచ్చేసి పేపర్స్ ఇచ్చేస్తున్నారు, డిజిటల్ బోర్డ్స్ వచ్చేసాయి. సో దానివల్ల వీళ్ళకి టైం మాత్రం సరిగా అంటే కొంతమంది స్టూడెంట్స్ కి అవునండి సరిపోదు. చెప్పినట్లుగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వీళ్ళు కూడా ఇన్ టైమ్ లో అన్ని రాయగలరు, మంచి మార్క్స్ స్కోర్ చేయగలరు. అవునండి, కర్షు రైటింగ్, ప్రింటెడ్ ఐ మీన్ కలిపి రాత, విడి అక్షరాలు అంటారు కదా, ఈ వీటిలో ఏ రైటింగ్ బెటర్ అండి చిల్డ్రన్ కి? యాక్చువల్ గా రైటింగ్ ఏదైనా పర్వాలేదండి, వాళ్ళకి అర్థమయ్యేలాగా రాయాలి. మెయిన్ కంటెంట్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ లో మెయిన్ చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ఈజ్ అ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మనకు తెలిసిన భావాల్ని పేపర్ మీద పెట్టడానికి ఉపయోగపడే ఒక వారధి మాత్రమే చేతిరాత. ఇట్స్ ఓన్లీ లైక్ అ బ్రిడ్జ్. ఆ చేతిరాతను మీరు కలిపి రాతలో రాస్తారా విడిగా రాస్తారా మీ ఇష్టం, ఖచ్చితంగా మీ ఇష్టం, స్పష్టంగా రాయాలి. కాకపోతే కలిపి రాత రాసినప్పుడు వీళ్ళకి ఎలా స్ట్రోక్స్ జాయిన్ చేయాలో తెలియక పిచ్చిగా రాసి చాలా మంది బోర్డ్ ఎగ్జామ్స్ లో కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాయకండి, కేవలం కర్సివ్ రైటింగ్ రాయడం వల్ల మాత్రమే మీకు మార్కులు తగ్గిపోతాయి, 1-2 మార్కులు తగ్గిపోతాయి, 10 మార్కులు తగ్గిపోతాయి. లేకపోతే గవర్నమెంట్ టీచర్స్ అంటే వాళ్ళని తక్కువ చేయట్లేదు, కానీ వీళ్ళందరికీ చెప్పే మాట ఏంటంటే గవర్నమెంట్ టీచర్స్ మీ పేపర్ కరెక్ట్ చేస్తారు, వాళ్ళకి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాదు, అందువల్ల మీరు కర్సివ్ లో రాస్తే వాళ్ళకి అర్థం కాక మార్కులు తక్కువైపోతాయి, రాయకండి అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. దాన్ని నేను అపోజ్ చేస్తాను. ఖచ్చితంగా కర్సివ్ బాగా వస్తే మాత్రం కర్సివ్ లో రాయొచ్చు. కర్సివ్ లో నాకేమాత్రం ప్రమేయం లేదు, ప్రవేశం లేదు అంటే మాత్రం ఖచ్చితంగా నాన్ కర్సివే రాయాలి. ఏది ఏమైనప్పటికీ ఎదుటి వ్యక్తి మన ప్రజెన్స్ లో పేపర్ కరెక్ట్ చేయడు కాబట్టి నేను TOY టాయ్ అని రాస్తే చిన్న అక్షరాల్లో టీ ఏమో పైకి వెళ్తుంది, ఓ మధ్యలో ఉంటుంది, వై కిందకు వస్తుంది, దాన్ని కరెక్ట్ గా ఫ్రేమ్ చేయాలి. బ్యాగ్ అని రాస్తే కూడా అలాగే బి పైకి వెళ్తుంది, ఏ మధ్యలో ఉంటుంది, జీ ఉంటుంది కిందకి. గోల్ అని రాస్తే జీ కిందకి వెళ్ళిపోతుంది, ఓ ఏ మధ్యలో ఉంటాయి, ఎల్ పైకి వెళ్తుంది. అంటే పైకి వెళ్లే అక్షరాలని మధ్యలో ఉండే వాటికి 2 ఇంతలు పైకి, కిందకి వెళ్లే వాటిని మధ్యలో ఉండే అక్షరాలు 2 ఇంతలు కిందకి. అది కర్సివేనా నాన్ కర్సివేనా పర్లేదు. కాకపోతే ఈ మధ్య కొత్తగా వచ్చిన మార్పులు అంటే ఎప్పుడు ప్రపంచం ఈ నేల చవి చూడని మార్పులు ఎలాంటివి వచ్చేసినాయి అంటే దురదృష్టం ఏంటంటే ప్రింటింగ్ అంటే కాపీ రైటింగ్ బుక్స్ లో ఫాంట్స్ తీసుకుని డైరెక్ట్ గా ప్రింట్ చేసి ఇచ్చేస్తున్నారండి. చాలా ప్రలోభాలకి లోబడి చాలా స్కూల్ మేనేజ్మెంట్స్ ఆ బుక్స్ ని కనీసం మినిమం రీసెర్చ్ కూడా చేయకుండా, మినిమం చెకింగ్ కూడా చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా ఆ బుక్స్ ని పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేసేసి, అంటే పేరెంట్స్ కూడా వేరే ఆప్షన్ లేదు, ఇక ఆ స్కూల్లో ఆ బుక్ ఉంది కాబట్టి ఇంకా అలాగే రాసిస్తారు, ఇంకా అవే తీసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. అదొక దురదృష్టం. దురదృష్టం నెంబర్ 1 ఏంటంటే కొన్ని స్కూల్ మేనేజ్మెంట్స్, నేను అద్భుతమైన స్కూల్స్ లో నేను పనిచేశాను, అద్భుతమైన స్కూల్ కరెస్పాండెంట్స్ నాకు పరిచయాలు ఉన్నాయి, వాళ్ళు ఎంత స్క్రూటనైజ్ చేస్తారంటే అదంతా ఎండ్ ఆఫ్ ద డే పిల్లలకు అదృష్టం అనమాట. ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి ఆ బుక్ ని, అది తెలుగు బుక్ అయినా, ఫిజిక్స్ బుక్ అయినా, ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ అయినా, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అయినా సరే, కేవలం పబ్లిషర్ బాగున్నారనో లేకపోతే గొప్ప సంస్థనో కాకుండా కంటెంట్ ని చూసి 10 రకాలుగా వాళ్ళని ప్రశ్నించి అప్పుడు మాత్రమే పుస్తకాన్ని అలౌ చేస్తారు. కాబట్టి నేను చెప్పే కొద్ది మంది మేనేజ్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం వాళ్ళు అసలు పుస్తకాన్ని పరిశీలించరు, 2వ ప్రాబ్లం ఏంటంటే పేరెంట్ కి ఆప్షన్ ఇవ్వరు, మీరు మీ ఇష్టం వచ్చిన పుస్తకం మీరు చేసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా ఇవ్వరు. ఎస్పెషల్లీ హ్యాండ్ రైటింగ్ లాంటి బుక్స్, టెక్స్ట్ బుక్ అయితే ఖచ్చితంగా ఒకలాంటి బుక్ అందరూ చదవాలి కాబట్టి అది ఓకే, హ్యాండ్ రైటింగ్ బుక్ కూడా వాళ్ళ ఆప్షన్ ఇవ్వరు. సో అలాంటి సందర్భాల్లో సగటు పేరెంట్కి అన్యాయం జరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే పబ్లికేషన్స్ కానీ లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ కాస్త అవగాహనతో ప్రింట్ చేసి, అంటే ఫాంట్స్ని ప్రింట్ చేసి పుస్తకాలని తయారు చేయకూడదు. రకరకాల పేర్లు వచ్చేసాయండి ఈ రోజుల్లో, ల్యూసిడా అని అదని ఇదని, ఇవన్నీ ఫాంట్స్ అండి. ఈ ఫాంట్స్ అందంగా ఉంటాయి, కాలిగ్రఫీలో వాడుకోవచ్చు, పిల్లలు ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు వాడుకోవచ్చు, లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక అంకుల్ కి గ్రీటింగ్ రాసినప్పుడు, అమ్మ బర్త్డేకి రాసేటప్పుడు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ బిర్యానీ అనేది అప్పుడప్పుడు తింటే బాగుంటుంది, కానీ బ్రేక్ఫాస్ట్ లో బిర్యానీ, లంచ్ బిర్యానీ, ఈవినింగ్ బిర్యానీ పెడితే 2-3 రోజుల్లో మొహం మొత్తుతుంది. సో ఇలాంటి ఫాంట్స్ అనేవి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి, కానీ రెగ్యులర్ హ్యాండ్ రైటింగ్ లో ఖచ్చితంగా వాడకూడదు. ఇది తప్పు కాదు, పాపం అలా వాడేలాగా చేస్తే. సో కట్స్వైనా రాయొచ్చు, నాన్ కట్స్వైనా రాయొచ్చు, కానీ కాపీ రైటింగ్ బుక్స్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్త ఏంటంటే, అది ఆ శాస్త్రాన్ని తెలిసిన వాళ్ళు చేత్తో రాస్తే ఆ చేత్తో రాసిన దాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసేలాగా బుక్స్ ప్రింట్ చేయాలండి. అలాంటిది చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎక్సలెంట్ అండి. మరి మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే, ఇలా చాలా డేస్ సెలబ్రేట్ చేస్తారు కదా, అలా హ్యాండ్ రైటింగ్ డే అంటూ ఏదైనా ఉందా అండి? అంటే ప్రత్యేకంగా ఇండియాలో ఇంతవరకు అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు దాని మీద వర్క్ జరుగుతోంది, నేను కూడా అందులో ఒక భాగంగా ఉన్నాను. అక్షరాభ్యాసం చేసే రోజుని హ్యాండ్ రైటింగ్ డే చేయాలా, లేకపోతే బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ రాస్తూ చేతిరాతకి చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్పిన మహాత్మా గాంధీ బర్త్డేని చేయాలా, లేకపోతే సుభాష్ చంద్రబోస్ ఎలాగూ జనవరి 23 ఆయన జన్మించారు, జనవరి 23 అమెరికాలో హ్యాండ్ రైటింగ్ డేగా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి సుభాష్ చంద్రబోస్ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ముత్యాల్లాగా మంచి కసివ్ రైటింగ్ చాలా బాగా రాస్తారు, అది చేయాలని చాలా చాలా నడుస్తూ ఉన్నాయి. అమెరికాలో మాత్రం జనవరి 23 సెలబ్రేట్ చేస్తారండి. మొన్న 2-3 రోజుల క్రితం జరిగింది అది. అది అమెరికన్ హ్యాండ్ రైటింగ్ డే అనమాట. ఎందుకు అమెరికన్ కి మాత్రమే ఉంది అంటే, అమెరికా రాజ్యాంగం రాసినప్పుడు జాన్ హ్యాన్కాక్ అని ఒక అతను దాని మీద సైన్ చేశారండి. అది పెద్ద సిగ్నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉండడం వల్ల అక్కడ రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది, WIMA అని. వాళ్ళు ఆ రోజుని, అంటే జాన్ హ్యాన్కాక్ చాలా బాగా సైన్ చేశారు, అమెరికన్ రాజ్యాంగంలో మొట్టమొదటి సిగ్నేచర్ అతను చేశారు కాబట్టి, అతని సిగ్నేచర్ కాబట్టి అతని బర్త్డేని జనవరి 23 ఆ దేశం అంతా హ్యాండ్ రైటింగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు, రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అసోసియేషన్ వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్. సో దానికి మనకి సంబంధం లేదు కాబట్టి మనం దాన్ని అబ్జర్వ్ చేయకూడదు. అది అమెరికన్ రాజ్యాంగానికి సంబంధించి హ్యాన్కాక్ బర్త్డే కాబట్టి ప్రపంచం అంతా చేసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఏ దేశానికి ఆ దేశానికి పెట్టుకోవచ్చు, లేదా యుఎన్ఓ వాళ్ళు గుర్తించి ఎలాగైతే ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా చేశారో, ఎలాగైతే జూన్ 21 యోగా దినోత్సవంగా చేశారో, అలాగా యుఎన్ఓ వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకేసి ప్రపంచం అంతా ఈ రోజుని చేయండి, ఇది ఒక కారణం అని చెప్తే అప్పుడు ప్రపంచం అంతా చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కేవలం అమెరికాలో మాత్రమే ఒక డేని అబ్జర్వ్ చేసి చేస్తున్నారు. మన దగ్గర ఇప్పుడిప్పుడే కొంతమంది నాలాంటి వాళ్ళు ఈ తీసుకున్న వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఏదైనా ఒక డే పెడదామని, అంటే అవేర్నెస్ ఖచ్చితంగా రావాలి, ఒక డే ఉండాలి మనకి, ఖచ్చితంగా అది చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఒక డే రావాలని థాంక్స్ చేస్తున్నాం. థాంక్స్ అమ్మా, థాంక్యూ. మీరు వచ్చారండి. హలో అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? నేను రాధిక అండి. రాధిక గారు స్వాగతం అండి. మనతో ఉన్నారు మల్లికార్జున గారు, మాట్లాడతారండి? మాట్లాడతానండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. సార్, ఇది పిల్లలకి హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు అండి, మనం మామూలుగా అది కర్సివ్ రైటింగ్ బుక్స్ కాకుండా మనం మామూలు ప్లెయిన్ బుక్స్ లలో స్టార్ట్ చేసినప్పుడు నేర్పిస్తాం కదండి. సో అప్పుడు సైజు ఎంత రాస్తే అంటే మంచిది అన్నది, అలాంటి రూల్ ఏమైనా ఉందా అండి? ఇప్పుడు ఉందండి, అది కూడా మరీ పెద్ద అక్షరాలు రాయకూడదు, మరీ చిన్నగా రాయకూడదు. ఓకే అండి. చిన్న పిల్లలకి నేర్పించేటప్పుడు అండి సైజ్ అనేది పెద్దగా ఇంపార్టెంట్ కాదు, షేపే చాలా ఇంపార్టెంట్. మెల్లమెల్లగా LKG UKG అలా దాటుతూ ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు సైజ్ మనం కరెక్ట్ గా చేయాలి. ఎలాగో మనకి 4-year-old బుక్స్ ఉంటాయి చూసారా? అవునండి. ఆ 4-year-old బుక్స్ లో మొదటి 3 లైన్లు, అంటే పైనుంచి ఉండే 3 లైన్లని మనం క్యాపిటల్ లెటర్స్ కి వాడతామండి. అవునండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే 10 నుంచి 12 మిల్లీమీటర్ల సైజ్ ఉంటుందండి మొదటి 3టికి, అంటే దాదాపుగా అప్రాక్సిమేట్లీ 3 మిల్లీమీటర్ల గ్యాప్ ప్రతి 2 లైన్ల మధ్యలో ఉంటుంది. 3 4లు 12 కాబట్టి సో పై ముడిటికి మధ్యలో అంటే ఒక 9 మిల్లీమీటర్ల సైజులో ఒక క్యాపిటల్ లెటర్ ఉంటుందండి అప్రాక్సిమేట్లీ. చిన్న పిల్లలకి నేర్పించేటప్పుడు అది మెల్లమెల్లగా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వచ్చేటప్పటికి అది 6 మిల్లీమీటర్స్కి వస్తే చాలా మంచిదండి. అంటే దానికి సగంలో స్మాల్ ఏ ఉండాలి, క్యాపిటల్ ఏకి సగంలో స్మాల్ ఏ ఉండాలి, ఆ స్మాల్ ఏ 3 మిల్లీమీటర్ల సైజులో ఉండాలి అప్రాక్సిమేట్లీ. మాక్సిమం 4 మిల్లీమీటర్లు, 3 నుంచి 4 మిల్లీమీటర్ల సైజులో స్మాల్ ఏని కానీ క్యాపిటల్ ఎల్ కానీ క్యాపిటల్ ఏ కానీ రాయగలిగితే ఆ స్మాల్ ఏకి 2 స్మాల్ జీ కూడా వస్తుంది. కిందకి వెళ్ళేది 2 కిందకి వెళ్తుంది, పైకి వెళ్ళేది 2 పైకి వెళ్తుంది. కాబట్టి మొత్తం కలిపి ఒక ఎఫ్ అనుకోండి, స్మాల్ లెటర్ ఎఫ్ అయితే ఒక 9 మిల్లీమీటర్ల సైజులో వస్తుంది. ఇది టెక్నికల్ సైజ్ అండి. ఇది పబ్లిషర్స్ లేకపోతే టీచర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పిల్లలకి ఇది 3 మిల్లీమీటర్ల 4 మిల్లీమీటర్ల అని మనం చెప్పకుండానే అలా లైన్స్ గీసేసి మనం ప్రాక్టీస్ చేస్తే కొంతకాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ సైజుకి వాళ్ళు అలవాటైపోయి ప్లెయిన్ పేపర్ మీద రాసినా సరే అదే సైజు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు నేను టీవీ రిమోట్ ఆపరేట్ చేస్తుంటే ఆ రిమోట్ సైన్స్ అంతా నాకు అర్థం కావాల్సిన అవసరం లేదండి. నాకు ఇది నొక్కితే ఛానల్ మారాలి, ఇది నొక్కితే నాకు ఇంకోసారి వాల్యూమ్ మారాలి అనేది నాకు కావాల్సిన విషయం. సో అందువల్ల పిల్లలకి ఇంత మరి డీప్ సైన్స్ అర్థం కావాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా పుస్తకాలు తయారు చేసే పబ్లిషర్స్ కి, పుస్తకాలు రాసేటువంటి ఆథర్స్ కి, అలాగే టీచర్ కి, బోర్డు మీద రాసే టీచర్ కి ఈ టెక్నికల్ అవగాహన ఉంటే చాలా చాలా మంచిది. అద్భుతమైన ప్రశ్న వేశారండి మీరు. ఈ సైజ్ కి రేపొద్దున వాళ్ళ మనస్తత్వానికి చాలా సంబంధం ఉంటుందమ్మా. మరీ పెద్ద సైజు రాసేవాళ్ళు అవసరానికంటే మించి ఖర్చు పెట్టడం, అవసరానికంటే ఎక్కువ మాట్లాడడం చేస్తారని శాస్త్రం చెబుతోంది. మరీ చిన్నగా రాసేవాళ్ళు అవసరానికి కూడా డబ్బుని, సమయాన్ని, సీరియస్నెస్ ని, ఫీలింగ్స్ ని వాడకుండా ఉండి నష్టపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి రికమెండెడ్ సైజులో రాసేలాగా టెక్నికల్ గా రాసే ఆథర్స్, పబ్లిషర్స్, టీచర్స్, ఇంకా వీలైతే తల్లిదండ్రులు కూడా కొంచెం అవగాహన ఉంటే మంచిది. అండ్ ఇంకొకటండి, ఇప్పుడు పిల్లలకి మనం నేర్పించినప్పుడు అండి వాళ్ళు అది ఫాలో అవుకుంటూ వస్తున్నారండి. తర్వాత ఒక ఏజ్ వచ్చేటప్పటికండి, అంటే ఇప్పుడు ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అలా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాస్తారు కదండి క్లాస్ లో పిల్లలందరూ. సో దాన్ని చూసి వీళ్ళు ఇమిటేట్ చేసి వీళ్ళ అసలు హ్యాబిచువల్ గా మనం ఒక ప్రాసెస్ నేర్పించుంటాం కదండి, అది మర్చిపోయి వాళ్ళు వేరే వాళ్ళు ఏదో ఇలా చిన్నగా రాశాడు, వాడు ఇలా తిప్పి రాశాడు, అలా తిప్పి రాశాడు ఎస్ అనుకోండి, దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాస్తున్నారండి. సో అవి వాళ్ళు ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేసుకుంటున్నారండి పిల్లలు. సో దాన్ని ఎలా కరెక్ట్ చేయాలంటారండి? మరీ చిన్నగా రాయడం స్టార్ట్ చేసుకుంటున్నారండి, అదేదో అందంగా ఉంటుంది అనుకుంటున్నారు, మరి ఏంటో తెలియదు కానండి సైజు చిన్న చిన్నగా అండి, అసలు హ్యాండ్స్ అంటాం చీమల్లాగా రాస్తున్నట్టు కూడా రాసేస్తున్నారండి. సో అది ఎలా అండి వాళ్ళకి ఎలా అంటే వాళ్ళని ఎలా గైడ్ చేయాలి మనము? ఇలా పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అంటారండి. అందుకే నేను చెప్తాను ఈ పబ్లిషర్స్ అందరూ ఒకలాగే చేస్తూ టీచర్స్ కి యూనిఫామ్ గా అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వం నుంచి డిఈఓల నుంచి మీకు తెలుగు ఇంత ఈ సిలబస్ చెప్పండి, ఈ క్లాస్ వాళ్ళకి ఇంగ్లీష్ ఇలా చెప్పండి, మ్యాథ్స్ సైన్స్ ఇలా చెప్పండి అని మనకి ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. కానీ స్కూల్స్ కి హ్యాండ్ రైటింగ్ గురించి ఇన్స్ట్రక్షన్స్ లేవండి. హ్యాండ్ రైటింగ్ గురించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉండి, ట్రైనింగ్ ఉండి, ఒకలాంటి టెక్నికల్ గా ఇలా నేర్పిస్తే అప్పుడు అందరు టీచర్స్ యూనిఫామ్ గా, వాడు ఈ స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి వెళ్ళినా, ఈ క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళినా, లేకపోతే సైన్స్ టీచర్ కాకుండా ఇంగ్లీష్ టీచర్ వచ్చినా, ఇంగ్లీష్ టీచర్ కాకుండా మ్యాథమెటిక్స్ టీచర్ వచ్చినా అందరికీ దాదాపుగా ఒకేలాంటి అవగాహన ఉండడం వల్ల, ఒకేలాంటిది వాళ్ళు చూస్తూ ఉండడం వల్ల టీచర్స్ కూడా కరెక్ట్ చేసినప్పుడు అందరి పిల్లలు అంటే మరి అబ్నార్మల్ గా సైజ్ మీరు చెప్పినట్టుగా చాలా చిన్నది రాస్తే అక్కడ కరెక్ట్ చేసేస్తారు. ఇలా కరెక్ట్ చేసేసినప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ వేరే వాళ్ళ మీద పడకుండా ఉంటుంది. అరే చిన్నది నేను రాయకూడదు అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే దీనికి కేవలం ఒక మదరు ఫాదరు టీచరే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా చాలా చాలా చర్యలు చేపట్టవలసిన అవసరం ఖచ్చితంగా ఉందండి. ఒక స్టాండర్డ్ ఈ పద్ధతిలోనే రాయాలి పిల్లలు. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి చుట్టుపక్కలంతా మంచి సైజ్ కనబడుతుంది, మంచి లెటర్స్ కనబడతాయి, మంచి కనెక్షన్స్ కనబడతాయి, జోన్స్ కనబడతాయి, స్పేసింగ్ కనబడుతూ ఉంటుంది. ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సి వస్తే వాళ్ళు పాజిటివ్ గానే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అంటారండి దీన్ని. ఇప్పుడు ఏం లేదండి, ఇది ఏం చేస్తున్నారంటే అండి, ఆ కాలియోగ్రఫీ అంటారు చూడండి, దానికి హ్యాండ్ రైటింగ్ కి డిఫరెన్స్ లేకుండా చేసేసుకుంటున్నారండి. అదొక కాలిగ్రఫీ అనేది కేవలం ఒక హాబీ అండి. ఆర్టిస్టిక్ రైటింగ్ అనేది ఒక హాబీ అంతే. Yes, sir. Danikino handwriting ki asul sambandham lekunda madhya madhyalo okoka letters anni marchesi asalu maaku pillanu ela guide cheyalannadu kuda maaku ravatledandi asalu vallani enta push chestuna gaani ledu maa class lo vaadu ila raasadu nenu ilage raastanu annattuga follow ayipothunnaranడి asalu. అవునండి దానికి ప్రభుత్వం తర్వాత టీచర్స్ ఇచ్చారండి మీరు. థాంక్స్ అమ్మా. థాంక్యూ వెరీ మచ్. నమస్తే. థాంక్యూ అండి. థాంక్యూ ఫర్ కాలింగ్ అండి విజయ గారు. థాంక్స్ అండి. బాయ్ అండి. బాయ్. సార్ కొందరు లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తుంటారు, మరి ఆ లెఫ్ట్ హ్యాండ్ రాయడం పేరెంట్స్ అయితే మాకు తెలిసిన వాళ్ళు రాస్తుంటే నేను టీచర్ గా చేస్తుంటాను కదా, కొందరు పేరెంట్స్ ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు లెఫ్ట్ హ్యాండ్ తో రాసేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ మాకు వచ్చి కంప్లైంట్, మా బాబు లెఫ్ట్ హ్యాండ్ రాస్తున్నారు మీరు ట్రై చేయండి రాయనియొద్దండి అసలు కొట్టండి ఆ చేతి మీద అని కూడా చెప్పారు కొందరు పేరెంట్స్ మాకి. మరి రాయకూడదు అంటారా? లెఫ్ట్ హ్యాండ్ రాసిన వాళ్ళు చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారని కూడా విన్నాను. ఇది కేవలం అవగాహన రాహిత్యం వల్ల మాత్రమే ఎడం చేతి వాళ్ళని కుడి చేతి వాటం వాళ్ళుగా మార్చే ఒక ప్రక్రియ దురదృష్టవశాత్తు ఇంకా మన భారతదేశంలో, ఇంకా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో ఇంకా ఎక్కువగా పెరిగిపోతుందండి. కంపేర్ చేస్తే నార్త్ ఇండియాలో అట్లీస్ట్ కొద్దిగా అవేర్నెస్ ఉంది, ఎడం చేత్తో రాసేవాళ్ళని ఎడం చేత్తోనే రాయించేలాగా, కుడి చేత్తో రాసేవాళ్ళని అలాగే ఎంకరేజ్ చేసేలాగా ఉంటారు. ఇప్పుడు వాడు ఎడం చేతి వాటం వాడా కుడి చేతి వాటం వాడా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ అని తల్లిదండ్రులకి గమనించడానికి వాళ్ళకి 18 నెలలో 20 నెలలో 24 నెలలో వస్తే గానీ తెలియదండి. అంటే అప్రాక్సిమేట్లీ 1.5 years to 2 years వస్తే ఓకే వీళ్ళ చేతి వాటం ఇది అని వీళ్ళకి అర్థం అవుతుంది పేరెంట్స్ కి. దానికంటే ముందే ఆ పిల్లలు కడుపులో ఉన్నప్పుడే నిర్ధారించబడిపోతుందండి. యాక్చువల్ గా అది డిసైడ్ అయిపోతుంది. ఫస్ట్ వూమ్ లో ఉన్నప్పుడే వీళ్ళు లెఫ్ట్ హ్యాండెడా రైట్ హ్యాండెడా అనేది డిసైడ్ అయిపోతుంది. దాని తర్వాత 3 ఏళ్లకో 4 ఏళ్లకో స్కూల్లో చేర్పించిన తర్వాత ఒకే చేత్తోనే రాయించండి, అమ్మ నాన్న కుడి చేత్తో రాస్తారు, తాత ముత్తాతలు అమ్మమ్మలు నానమ్మలు కూడా కుడి చేత్తో రాస్తారు, మా వంశంలో ఇంతవరకు ఎవరు లెఫ్ట్ హ్యాండ్ తో రాయలేదు, ఫస్ట్ టైం వీడు లెఫ్ట్ హ్యాండ్ తో ఎందుకు రాస్తున్నాడు, ఎడమ చేయి అనేది అశుభం, ఎడం చేయి అనేది ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో నేను పర్సనల్ గా రీసెర్చ్ చేస్తే అశుద్ధాన్ని శుభ్రం చేసే చేత్తో సరస్వతి స్వరూపం లాంటి పెన్నుని పట్టుకోవడం చాలా దురదృష్టం, అలా చేయకూడదు, మా పిల్లలు ఖచ్చితంగా మార్చండి అని చెప్తారండి. ఇది చాలా చాలా దారుణం, ఇది దౌర్భాగ్యం అని నేను చెప్తానండి ఖచ్చితంగా. ఎందుకంటే చేతి వాటాన్ని మారిస్తే ఆల్మోస్ట్ గాడ్స్ డిసిషన్ ని మన చేతిలోకి తీసుకున్నట్టు లెక్కండి. వీళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అలాంటి పిల్లలకి నత్తి వస్తుంది. వీళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అలాంటి పిల్లలకి ఆత్మ న్యూనతా భావం పెరుగుతుంది. ఇలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని నత్తిని మనమే ప్రేరేపించినట్టు అవుతుంది. రేపొద్దున వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప పనులు చేయాలనుకున్న వాళ్ళు కూడా కేవలం చేతి వాటాన్ని మార్చడం వల్ల మనమే తుంచేసినట్టు అవుతుంది. వాళ్ళు మామూలుగా స్థిరపడిపోతారు, గొప్ప వాళ్ళు అవ్వకుండా ఉండేలాగా మనమే చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు శాస్త్రం ఏం చెప్తుందంటే ఇది హెరిడిటరీ కాదు. ఫర్ ద ఫస్ట్ టైం ఏమాత్రం పరిచయం లేని ఇద్దరు తల్లిదండ్రులు ఒక లెఫ్ట్ హ్యాండెడ్ చైల్డ్ కైనా రైట్ హ్యాండెడ్ చైల్డ్ కైనా బర్త్ నివ్వచ్చు అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇది అపోహ మాత్రమే. ఎడం చేత్తో రాసే వాళ్ళకి ఎడం చేత్తో రాసే వాటం పిల్లలు పడతారు, కుడి చేత వాటం ఉంటే కుడి చేత వాటం పిల్లలు పడతారు అనేది కేవలం అపోహ. అది ఖచ్చితంగా రాదు, హెరిడిటరీ కాదు. ఫర్ ద ఫస్ట్ టైం ఆల్సో యూ కెన్ గివ్ ఎ బర్త్ టు డిఫరెంట్ చైల్డ్ అనమాట. ఎడం చేతి వాటం వాళ్ళకి కుడి చేతి వాళ్ళు బర్త్ ఇవ్వచ్చు, కుడి చేతి వాటం వాళ్ళు ఎడం చేతి వాటం వాళ్ళకి బర్త్ ఇవ్వచ్చు. సో ఇలాంటి అవగాహనతో ఎడం చేతి వాళ్ళు కూడా మీరు చెప్పినట్టు గొప్ప వాళ్ళు ఉన్నారు. అమెరికాని పరిపాలించిన ప్రెసిడెంట్స్ లో చాలా మంది లెఫ్ట్ హ్యాండర్సే అండ్ అన్ని ఫీల్డ్స్ లోనూ గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎడం చేతి వాటం అనేది ఒక టూల్ మాత్రమే. ఈ చేత్తో రాస్తున్నారు ఆ చేత్తో రాస్తున్నారు అనేది ఒక టూల్ మాత్రమే. ఇంకా శాస్త్రం తెలియాలి నాకు, ఇంకా నేను డీప్ గా వెళ్తాను అంటే పేరెంట్స్ కి నేను సజెషన్ ఏంటంటే గూగుల్లోకి వెళ్ళండి, లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షన్స్ చూడండి, రైట్ బ్రెయిన్ ఫంక్షన్స్ చూడండి. సో కుడి చేత్తో రాసే వాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే మన ఎడమ చేతి వాటం వాళ్ళకి ఏంటంటే కుడి బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది, ఎడమ బ్రెయిన్ పనిచేసే వాళ్ళు కుడి చేతి వాటం వాళ్ళు అవుతారు. అంటే ఆ వాటాన్ని రివర్స్ చేసి బ్రెయిన్ ఫంక్షన్స్ చదవాలి. కుడి చేత్తో రాసేవాళ్ళు లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షన్స్ చూడాలి, ఎడం చేత్తో రాసేవాళ్ళు రైట్ బ్రెయిన్ ఫంక్షన్స్ చూడాలి. ఆ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ అవి ఖచ్చితంగా అబ్జర్వ్ చేయొచ్చండి. అలాంటి క్వాలిటీస్ అన్ని వాళ్ళకు ఉంటాయి. ఒకటి లాజికల్ గా ఉంటుంది, ఒకటి ఆర్టిస్టిక్ గా ఉంటుంది, ఒకళ్ళకి మ్యాథ్స్ సిస్టమ్ ఉంటుంది, ఒకళ్ళకి లాంగ్వేజ్ సిస్టమ్ ఉంటాయి, ఒకళ్ళు ఆటల్లో ఇష్టం ఉంటారు, ఒకళ్ళు టెక్నికల్ గా ఇష్టం ఉంటారు. ఇలాంటి బ్రెయిన్ ఫంక్షన్స్ చదువుకుని చక్కగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఆ దారిలో తీసుకెళ్లాలి తప్ప మూర్ఖత్వంతో అవగాహన రాహిత్యంతో చేతి వాటాన్ని మార్చకూడదు. అది చాలా చాలా తప్పు అండి. థ్యాంక్ యూ అండి. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి. స్వాగతం అండి జోగారావు గారు. నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి. లేడీ టైగర్ శ్రీదేవి గారికి నమస్కారం. ఏంటి సార్? లేడీ టైగర్ శ్రీదేవి గారికి నమస్కారం అంటున్నా. థ్యాంక్ యూ సార్. మనతో మల్లికార్జున గారు ఉన్నారు సార్, హ్యాండ్ రైటర్, ఇంటర్నేషనల్ హ్యాండ్ రైట్ ఎక్స్పర్ట్. ఓకే ఓకే, మల్లికార్జున గారు నమస్కారం అండి. అయ్యా నమస్తే, చెప్పండి. మీరు చెప్పింది చాలా బాగుందండి. నమస్కారం అండి, చెప్పండి. థ్యాంక్ యూ. కానీ ఎడంకాలు కుడికాలు అనేది ఏమీ లేదు సార్. అవునండి అవునండి అవునండి. ఏంటంటే భగవంతుడు సృష్టి ఇది కాబట్టి ఎడం చెయ్యి చాలా మంచిదండి కుడి చెయ్యి నమ్మేది. అద్భుతం, బాగా చెప్పారు. కారణం ఏంటంటే మన మలమూత్రాలని క్లీన్ చేస్తుంది ఎడం చెయ్యి. అవును, అది కనుక లేకపోతే అన్ని ఒక చెట్టు అవుతాయి. అదేండి, ఆరోగ్యానికి కూడా హానికరం. నా పాయింట్ అర్థం సార్? అవునండి, మీరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నది కరెక్ట్ అండి. టెక్నికల్ గా మనం ఎలా చూడాలంటే దీన్ని, అంటే అశుద్ధాన్ని శుభ్రం చేస్తుంది కాబట్టి నేను ఎడం చేతిని కూడా నేను ప్రమోట్ చేయట్లేదండి. అంటే బై టెక్నికల్ గా లోపలే డిసైడ్ అయిపోయింది దాన్ని, అంటే ఫిజియోలాజికల్ గా డిసైడ్ అయిపోయిన దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అంటున్నాను. ఎట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టు నా దగ్గర కొంతమంది పేరెంట్స్ ఎలా వస్తారంటే, సార్ ఎడం చేత్తో రాసేవాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారట కదా, మా అబ్బాయి కుడి చేత్తో రాస్తున్నాడు, వీడిని ఏమైనా ఎడం చేత్తో మార్పిస్తారనే వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని కూడా నేను సమర్థించను. ఏ చేతి వాటమైతే దాన్ని మనం ప్రమోట్ చేయాలండి. ఎందుకంటే రెండు కళ్ళని మనం ఒకేలాగా చూస్తాం, రెండు కాళ్ళని ఒకేలాగా చూస్తాం, రెండు నాస్ట్రిల్స్ని నాసికారంధ్రాలను ఒకేలాగా చూస్తాం. చేతిలో ఏం తేడా ఉంది, చెయ్యేందుకు అలా ఎలా వాడాలి అనేది సైన్స్ అనమాట. అదండి. ఓకే అండి. ఇంకా ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ తో రాస్తే స్పీడ్ ఏమన్నా తగ్గుతుందంటారా లెఫ్ట్ హ్యాండ్ తో రాయడం వల్ల? లేదండి, అలా చిన్నప్పటి నుంచి ఎడం చేతి వాటం అయితే ఎడం చేతి వాటానికి సంబంధించిన స్పీడ్ ఖచ్చితంగా వస్తుంది. కుడి చేత్తో రాసేవాళ్ళు, కుడి చేతి వాటం ఉన్నవాళ్ళు కుడి చేత్తోనూ రాస్తే ఎంత స్పీడ్తో రాస్తారో, ఎడం చేతి వాటం ఉన్నవాళ్ళు ఎడం చేత్తోనే చిన్నప్పటి నుంచి రాస్తే అలాగే రాస్తారు, అంత స్పీడ్తోనే రాస్తారు ఖచ్చితంగా. మనం కొన్నిసార్లు ఆశ్చర్యపోతాం, ఎడం చేత వాళ్ళు ఎంత అద్భుతంగా బొమ్మలు వేస్తారో, ఎంత స్పీడ్గా రాస్తారో, ఎంత చక్కగా ముత్యాలాంటి అక్షరాలని కాగితం మీద వలకబోస్తారో. అంటే వాళ్ళు ఎడం చేతి వాటం వాళ్ళు ప్లస్ పేరెంట్స్ అలా ఎంకరేజ్ చేశారు, చిన్నప్పటి నుంచి దాంతో టెక్నికల్గా ప్రాక్టీస్ చేశారు కాబట్టి వాళ్ళు కరెక్ట్గా అదే స్పీడ్తో రాస్తారు. ఎస్ సార్, మీరు ఈ హ్యాండ్ రైటింగ్ క్లాసుల కోసం చాలా దేశాలు తిరిగారని కూడా విన్నాను. క్లాసులు తీసుకోవడానికి మీరు ఏ ఏ దేశాలు వెళ్ళారు, మీకు ఏ ఏ అవార్డ్స్ వచ్చాయి, కొంచెం వివరించండి. నాకు అవార్డ్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ అంటే అవార్డ్స్ రికార్డ్స్ అనేవి ఖచ్చితంగా దే ఆర్ టు బి బ్రోకన్. మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో తీసుకుంటారు, దాని తర్వాత రికార్డ్ అయితే ఇంకొకళ్ళు ఎవరో బ్రేక్ చేస్తారు. కానీ కేవలం రీసెర్చ్ అనే దాని మీద, అంటే ఒక బస్సులో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి కూడా వెళ్తానా లేదా అనుకునే లాంటి ఊర్లో పుట్టిన నేను విమానాల్లో విదేశాలకు తిరుగుతున్నానంటే కేవలం కారణం అంటే కొన్ని సంస్థలు నన్ను ఎంకరేజ్ చేసి, కొన్ని పత్రికాధిపతులు, బ్రెయిన్ ఫీడ్ లాంటి సంస్థలు నన్ను ఎంకరేజ్ చేసి, వేరే వేరే దేశాల్లో కూడా మీరు వెళ్ళి చూడండి, మేమంతా వెళ్తున్నాం, మేము మిమ్మల్ని స్పాన్సర్ చేస్తాం, మీరు అబ్జర్వ్ చేసినందువల్ల మా పిల్లలకి చాలా ఉపయోగపడుతుందని చాలా సంస్థలు, కొన్ని పత్రికాధిపతులు నన్ను స్పాన్సర్ చేసి కొన్ని దేశాలకి తీసుకెళ్ళి చూపించినప్పుడు నేను అక్కడ అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అంటే ఏమనిపించింది అంటే కొత్తగా పుట్టినట్టుగా అనిపించింది అనమాట. ఇది ఒక నాకు పునర్జన్మలాగా. అప్పటి వరకు నేనేమనుకునేవాడిని అంటే అక్షరాలు అందంగా ఉంటే సరిపోతుంది, బ్యూటిఫుల్గా ఉంటే సరిపోతుంది అనుకునేవాడిని. అలా బయట దేశాలకి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్లాండ్, స్వీడన్, సింగపూర్, మలేషియా, లేకపోతే అబుదాబి, చైనా, ఇలాంటి దేశాలన్నింటినీ నేను పర్యటించినప్పుడు, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఇలాంటి దేశాలకన్నింటి నేను వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళు కంప్యూటర్ మీదనే ఎగ్జామ్ పెడతారండి. వాళ్ళేమి హ్యాండ్ రైటింగ్తో ఎగ్జామ్ రాయరు చాలా దేశాల్లో, నేను చెప్పిన దేశాల్లో. కాకపోతే వాళ్ళు చేసే అద్భుతమైన విషయం ఏంటంటే పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తారు. మీరు హ్యాండ్ రైటింగ్తో రాయాలంటే హ్యాండ్ రైటింగ్తో రాయండి, కంప్యూటర్ మీద రాయాలంటే కంప్యూటర్ మీద రాయండి, ట్యాబ్ వాడాలంటే ట్యాబ్ వాడండి, లేకపోతే నోట్బుక్ పేపర్ వాడాలంటే పేపర్ వాడండి. అలాగే పనున్నా పని లేకపోయినా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రతి పిల్లవాడి టేబుల్ మీద కనీసం 20-30 రకాల డిఫరెంట్ పెన్సిల్స్, పెన్స్, రకరకాల రంగులు అలా పెట్టేస్తారండి. వాళ్ళు అలాగా గవర్నమెంట్ తరఫు నుంచే పెట్టేస్తారనమాట. అంటే నేను ఉదాహరించిన చాలా దేశాల్లో నాకు ఎక్కడ ప్రైవేట్ స్కూల్స్ కనపడవు, అండ్ ఇంకొక ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కనపడవండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్వీడన్కి వెళ్తే స్టాక్ హోమ్లో, అక్కడ ప్రతి సబ్జెక్ట్ని వాళ్ళు స్వీడిష్ భాషలో నేర్చుకోవాలి. ఫిన్లాండ్లో ప్రతి సబ్జెక్ట్ని వాళ్ళు ఫినిష్ భాషలో నేర్చుకోవాలి. అలాగే ఆ పెన్సిల్స్ అవన్నీ ఉండడం వల్ల ఎప్పుడైనా వాడికి ఇంట్రెస్ట్ కలిగితే వాడు తీసుకొని రాసేసేయడం వల్ల ఏమవుతుందంటే హ్యాండ్ రైటింగ్ వాళ్ళు అలా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే నేను సింగపూర్లో చూశానండి. సింగపూర్లో ట్యాంగ్లిన్ ట్రస్ట్ స్కూల్లో నేను అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏం నమ్ముతారంటే హ్యాండ్ రైటింగ్ కంటే ముందు ప్రీరేటింగ్ స్కిల్స్ అని, ఫైన్ మోటార్ స్కిల్స్ అని, కాగ్నిటివ్ స్కిల్స్ అని ప్యాంపర్ చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా వాళ్ళు ప్రేరేపిస్తారు. అంటే హ్యాండ్ రైటింగ్ నేర్పించాలంటే ప్రధానంగా వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ ని, వాళ్ళ ప్యాంపరింగ్ ని పక్కన పెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా ఆ స్కిల్స్ నేర్పించేస్తే ఆటోమేటిక్గా హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది. సో ఇలాంటివన్నీ నేను దేశ విదేశాల్లో పర్యటించి నేను గమనించి మన దేశంలో ఉండే పిల్లలకి నేను చెప్తూ ఉంటానండి, చాలా చాలా క్లాసెస్ చేస్తూ ఉంటాను. అలాగే శ్రీజ అనే ఒక సంస్థ నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింది చాలా సంవత్సరాల క్రితం. అలాగే నేను జేసిస్ జూనియర్ ఛాంబర్స్ లో టాప్ 10 పీపుల్ కి ప్రతి సంవత్సరం వాళ్ళు 10 మందిని మాత్రమే గౌరవిస్తారు. 10 టాప్ యంగ్ ఇండియన్స్ అని ఒక అవార్డు ఇస్తారు. అది 2005 లో నేను తీసుకోవడం జరిగింది. అట్లాగే ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారాన్ని, అంటే దాదాపుగా పద్మశ్రీ అవార్డు లాంటి దాన్ని నేను 2014 లో రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇట్లా కొన్ని అవార్డ్స్ నేను తీసుకున్నాను. అలాగే 2014లో పెన్స్ మీద నేను ఒక ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఒక 3 సంస్థలు నాకు వరల్డ్ రికార్డ్ ఆ రోజు ఇవ్వడం జరిగిందండి. ఇలాంటివి మంచికి కొన్ని ఉదాహరణలు అన్నమాట. కానీ దానికంటే మించి నాకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేవి ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ పిల్లలతో నేను డైరెక్ట్ గా నేను మాట్లాడినప్పుడు ఈ అవార్డ్స్ తీసుకున్న దానికంటే నాకు ఎక్కువ ఆనందం అక్కడ అనుభూతి ఆ క్లాస్ రూమ్ లో కలుగుతూ ఉంటుంది అనమాట. ఎక్సలెంట్. మంచి అవార్డ్స్ తోటి మీరు మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. అక్కడ పిల్లలకు ఎంత ఫ్రీడమ్ ఉంది అనేది అర్థమవుతుంది. మీరు తిరిగిన దేశాల్లో వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్, మనం కూడా పిల్లలకు అలా ఫ్రీడమ్ ఇస్తే బాగుంటుందేమో, కానీ అంత ఫ్రీడమ్ మన సైడ్ మానిటర్ చేస్తూ కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలండి. మన దగ్గర ఏంటంటే మరీ అంత ఫ్రీడమ్ కూడా ఇవ్వడానికి కుదరదు. మానిటర్ చేస్తూ కొంచెం ఫ్రీడమ్ ఇవ్వడం, కొంచెం ఫ్రీడమ్ కూడా లేదనిపిస్తుంది నవేడేస్. ఇక్కడ అసలు లేదండి, ఇక్కడ చాలా తక్కువ అండి. 90% ఆఫ్ ద స్కూల్స్ నో ఫ్రీడమ్. ఇలాగే కూర్చోవాలి, ఇలాంటి యూనిఫామ్ వేసుకోవాలి, ఈ సబ్జెక్టే మీరు చదవాలి, ఈ క్లాస్ తర్వాత ఈ క్లాసే వినాలని అక్కడ ఏముండదండి. మీరు ఏం కావాలంటే అది చదవచ్చు, మీకు ఇష్టం ఉంటే క్లాసులో కూర్చోండి, లేకపోతే అది మరీ ఎక్కువ అనుకోండి, అంత ఫ్రీడమ్ ఇవ్వకూడదు. ఇక్కడ దీన్ని పరిస్థితులు, మన దేశ పరిస్థితుల ప్రకారం వాళ్ళ బ్లడ్ లో హెరిడిటరీగా వచ్చిన విషయాలు, లేకపోతే మన కాలమానం ప్రకారం, శీతోష్ణ స్థితుల ప్రకారం వాళ్ళకి డ్రెస్సులు కానీ ఇలాంటివన్నీ, యూనిఫామ్లు కానీ ఇలాంటి చేయాలి. కేవలం ఏదో వేరే ఊటీ స్కూల్లో ఒక బ్లేజర్ పెట్టారనో, ఇక్కడ ఇంకో వాళ్ళకి బ్లేజర్ వేయడం ఇలాంటివి తగ్గిస్తే మంచిది అనమాట. యాక్చువల్లీ వాళ్ళ క్లైమేట్ బట్టి వాళ్ళు ఇచ్చుకుంటారు. అవునండి, అవునండి. ఓకే సార్, హ్యాండ్ రైటింగ్ ఏ పెన్ తో రాస్తే బాగుంటుంది అంటారు? పెన్ అనేటప్పటికీ ఇక్కడ బాల్ పెన్ మనకి రాజ్యం వెళుతున్న పెన్ అండి. 4-5 రకాల పెన్స్ మీకు బుక్ షాప్ లో దొరికినా సరే బాల్ పెన్ అనేది 99.5% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ దగ్గర బాల్ పాయింట్ పెన్నే ఉంటుంది. కొంతమంది కొద్దిగా ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు, కొంచెం హైయర్ కేటగిరీ పీపుల్ జెల్ పెన్, రోలర్ బాల్ పెన్ వాడతారండి. మనకి జరిగిన ప్రాబ్లమ్స్ లో సమస్యల్లో ఒకటి ఏంటంటే ఇంక్ పెన్నుని మనం పూర్తిగా మర్చిపోవడం అనేది చేతిరాత విలువలు తగ్గిపోవడానికి, ఆ నైపుణ్యం కాస్త తగ్గించుకోవడానికి జరిగిన సమస్యల్లో ఈ ఇంక్ పెన్ తగ్గిపోవడం అనేది ఒకటి. పాత రోజుల్లో దాదాపుగా అందరూ ఎందుకు బాగా రాసేవాళ్ళు అంటే పేరెంట్స్, టీచర్స్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ తో పాటు వాళ్ళు తీసుకున్న వ్యక్తిగత శ్రద్ధతో పాటు ఇంక్ పెన్ ఒకటి ఉండేదండి వాళ్ళ దగ్గర. మంచి ఫౌంటైన్ పెన్ ఉండేది, చక్కగా పాళీ పెన్, పత్తి పెన్ అంటారు. కొన్ని ఊర్లలో పాళీ పెన్ అని, కొన్ని ఊర్లలో సిరా పెన్ అని, కొన్ని ప్రాంతాల్లో పత్తి పెన్ అని ఇలా అంటారు తెలుగులో. అయితే దాంట్లో చక్కగా దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఇంక్ పోసి ఆ మేనేజ్మెంట్ కూడా తెలుస్తూ ఉండేది. ఇప్పుడైతే అంత శ్రమ కూడా పడక్కర్లేదు. దీన్ని కార్ట్రిడ్జ్ వచ్చేసింది, డైరెక్ట్ గా మనం కార్ట్రిడ్జ్ ని ఆ పెన్ లోపల పెట్టేసేస్తే రెడీ అయిపోతుంది ఇంక్ పెన్. ఇంక్ దాంట్లోంచి ఫ్లో అయిపోతుంది. ఎటొచ్చి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇంక్ పెన్ తో కొద్ది కాలం ఎవరు రాసినా సరే ఆ అక్షరం మీద పట్టు వస్తుందండి. ఇంక్ పెన్ మాత్రమే రాసేటప్పుడు అక్షరానికి మన మెదడుకి ఉన్న అద్భుతమైన ఆ రిలేషన్ డెవలప్ చేస్తుంది. ఆ కనెక్టివిటీని డెవలప్ చేసేది ఒక్క ఇంక్ పెన్ మాత్రమే. ఇంకా ఏ పెన్ తోనూ ఆ కనెక్టివిటీ డెవలప్ కాదనమాట. అందుకే ఆ దేశాల్లో నేను తిరిగిన చోటండి, ఆ ఫిన్లాండ్, స్వీడన్ లో మీరు ఆశ్చర్యపోతారు. 20 సంవత్సరాల లోపు దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి మిలిటరీలో 1 సంవత్సరం పనిచేయాలన్నమాట. అలాంటిది మన దగ్గర గాంధీ కూడా ఆలోచన ఉండేది, కానీ మన దగ్గర ఇంప్లిమెంటేషన్ ప్రపంచంలో మన దేశంలో ప్రజలు ఎక్కువ వల్ల ఇంప్లిమెంటేషన్ కుదరలేదు. అలాగే నేనేమనుకుంటానంటే 7-8 తరగతుల జరిగేటప్పుడు కనీసం 5th క్లాస్ నుంచి 9th క్లాస్ లోపు కనీసం 1 సంవత్సరం ఖచ్చితంగా పిల్లవాడు సంవత్సరం పొడుగుతా ఇంక్ పెన్ వాడాలి, ఓన్లీ ఇంక్ పెన్ మాత్రమే వాడాలి అనేది ఏదైనా ఒక రూల్ లాగా చేయగలిగితే అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుందండి వాళ్ళకి. చేతిరాత చాలా బాగా అవడమే కాకుండా వాళ్ళు రాయాలి అన్న ఆసక్తిని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎక్సలెంట్ సార్. సార్, ఇప్పుడు మన ఎన్ఆర్ఐ త్రిమూర్తులు ఉన్నారు సార్, ఎన్ఆర్ఐ రేడియోకు యజమానులు. అందులో ఒకరు విలాస్ గారు, మహేష్ గారు, వెంకట్ గారు. ఇప్పుడు విలాస్ గారు లైన్ లో ఉన్నారు సార్. విలాస్ గారు స్వాగతం సార్. నమస్కారం అండి శ్రీదేవి గారు, థ్యాంక్ యూ అండి. సార్ మల్లికార్జునరావు గారు, వెరీ వెరీ గుడ్ ఇన్ఫర్మేటివ్ అండి. మీరు ఈ కార్యక్రమం వింటూ ఉన్నాను చాలాసేపటి నుంచి. మంచి అంటే చిన్నప్పుడు మేము రాసింది ఇదంతా అంటే ఎలా రాయాలి అనేది చేతివ్రాత గురించి చెప్తున్నారు. మీరు అన్నట్టు ఇంకో పెన్ వాడడం మేము చిన్నప్పుడు స్టార్టింగ్ లో వాడేది, ఆ తర్వాత ఫిఫ్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ తర్వాత అవి లేవు, అసలు ఆ పెన్నులు వాడడం లేదు. కాకపోతే అదేంటంటే ఇంకు ఏమంటారు బయటకు వస్తా ఉంటది, కక్కుతూ ఉంటా అంటారు కదా, కొంచెం రాయాలంతా ఆ టైం బాగుండకపోయేది. నాకు తెలిసి ఇప్పుడు ఆ ఇంకు పెన్ ఒకటి జడ్జి ఒకటే వాడతారు అనేది ఏదో సినిమాలో చూస్తుంటాం, నిజంగా అవునండి. అదే జడ్జెసే కాకుండా అండి, మీరు చూస్తే దేశ రాయబారులు కూడా ఎంఓయూలు సైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంకు పెన్నే వాడతారు. మీరు పెద్ద పెద్ద చోట్ల కూడా ఇప్పుడు ఒక పెన్ను అనే దాన్ని చూపించాలంటే ఇంకు పెన్ను చూపిస్తారు, బాల్ పెన్ లోగో లాగా ఐకాన్ లాగా పెట్టరు. వాడకపోయినా కూడా అసలు ఇంకు పెన్నే రాజసంగా ఉంటుంది అనమాట. సార్ ఇది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ఏమైనా జరిగిందా సార్? అంటే ఇప్పుడు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. మన దగ్గర ఉండే ఒక ప్రధానమైన సమస్య భారతదేశంలో ఏంటంటే, నేను వెళ్లే వరకు ఆ పర్టికులర్ ఆఫీసరో లేకపోతే ఆ పర్టికులర్ మినిస్టరో ఆ పర్టికులర్ ప్రభుత్వం లేకపోవడం ప్రధానంగా ఒక ప్రాబ్లం అండి. రెండోది మిగతా అన్ని విషయాల్లాగే పెద్ద పలుకుబడో లేకపోతే పెద్ద వ్యక్తులో లేకపోతే ఇంకా చెప్పాలంటే ఇక డబ్బులో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన కారణాలు మిగతా వాటిలాగా నేను హ్యాండ్ రైటింగ్ ని చూడలేకపోతున్నాను. అంటే వాళ్ళు అలా చూస్తున్నారని కూడా నా కంప్లైంట్. యాక్చువల్లీ అలా చూడకుండా కొద్దిగా చిత్తశుద్ధితో, సమాజానికి ఏదైనా మంచి జరుగుతుందనే చిత్తశుద్ధితో ఎవరైనా ఒక అధికారి ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా నాకు కలిస్తే వాళ్ళు నా మాట వినగలిగితే నిజంగా తరతరాలకి వాళ్ళు ఇచ్చిన ఒక చిన్న గిఫ్ట్ అవుతుందండి. కొంచెం వాళ్ళు దీని మీద కాస్త టైం స్పెండ్ చేసి రీసెర్చ్ చేసి నా ఒక్కడి మాటే కాకుండా ఇలాంటి వాళ్ళ 10 మంది మాటలు విని ఒక మంచి ఇన్స్ట్రక్షన్ ప్రభుత్వ పరంగా తీసుకెళ్తే ఏదైనా అండి సెక్రటేరియట్ లో మొక్కలు మొలవాలండి. అక్కడ ఉండే రాళ్ల మీద ఈ మొక్కలు మొలవకపోతే ప్రపంచానికి నీడ దొరకదండి. దేశం ఏ దేశానికైనా సరే నీడ రావాలంటే సెక్రటేరియట్ లో మొక్కలు మొలవాలి. దీనికి నా దగ్గర ఒకటి చిన్న అది ఉంది సార్, పాసిబుల్ ఏంటంటే మనము సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఇది ఒక కార్యక్రమాన్ని రూపొందిద్దాం సార్. నేను మీకు తర్వాత మాట్లాడతాను. తప్పకుండా అండి. మీకు కేవలం థ్యాంక్సే కాకుండా శుభాకాంక్షలు కూడా తెప్పాలి. మీ వ్యూవర్స్ మీ కాలర్స్ అందరూ కూడా టీవీ చూడడం కూడా తగ్గించి ఇలాంటి కార్యక్రమాలు వినే స్థాయికి మీరు ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని అభినందించాలి. కంగ్రాచులేషన్స్ మీకు. తప్పకుండా సార్. నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్, రెండు క్వశ్చన్. మెయిన్ గా మీరు ఏమైనా అమెరికాకి పర్యటన ఏమైనా వచ్చారు సార్? నేను అమెరికాలో ఉంటాను. ఇంతవరకు లేదండి, నాకు బాగా అవగాహన ఉంది. తర్వాత బ్రదర్ ఉన్నాడు అక్కడ, త్వరలో ఆలోచన కూడా ఉందండి. అంటే సంబడి ఈజ్ ప్లానింగ్ టు స్పాన్సర్ మై ట్రిప్ అన్నమాట. సూపర్. మేము మిమ్మల్ని కలిసి ప్రయత్నం చేస్తాము సార్. ఇప్పుడు తెలుగులో 56 అక్షరాలు, ఇంగ్లీష్ లో 26 అక్షరాలు ఉన్నాయి కదా సార్. సో అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్షియేట్ ఎలా ఉంటుంది? అంటే తెలుగులో బాగా ప్రావీణ్యం రాసిన వాళ్ళకి, అంటే ఆ పిల్లలకి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ 7th క్లాస్ తీసుకోండి, ఇక్కడ బయట దేశాల్లో ఉన్న ఇంగ్లీష్ లో రాసే 26 లెటర్లకి వీరిద్దరి మధ్యలో ఎలా అంటే ఏమంటాం బెటర్మెంట్ ఎలా ఉండబోతుంది? అంటే ఎందుకంటే 56 అక్షరాలు రాయడం అనేది నాటే ఈజీ అంటే తెలుగులో. సో 26 అక్షరాలు ఏబిసిడీలు చాలా సింపుల్ గా రాయొచ్చు కదా. సో వీటి మీద మీ విశ్లేషణ చెప్తే నేను వింటానండి, నేను వింటూ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ 2 పాయింట్స్ అండి. పాయింట్ నెంబర్ 1, ఏ భాష అయినా సరే ఫైన్ మోటార్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి. అలాగే ప్రీ రైటింగ్ స్కిల్స్ మీద పేరెంట్స్ లేకపోతే ప్రీ ప్రైమరీ స్కూల్స్ కాన్సన్ట్రేట్ చేయాలి. 2వ విషయానికి వస్తే, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మరాఠీ, మలయాళం ఇలాంటి భాషలన్నీ నేను క్రోడీకరించి చూస్తే, అంటే ఇంగ్లీష్తో సహా భారతదేశంలో ఉండే ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లీష్తో సహా దాదాపుగా అది ఇందులో 52 అక్షరాలు కానివ్వండి, అందులో 26 కానివ్వండి, ఇంకో దాంట్లో 49 50 అక్షరాలు కానివ్వండి, మాత్రమే బారాకడి గుణింతాలు ఒత్తులు అన్నీ కలుపుకుంటే తీసుకుంటే ప్రధానంగా చేతిని ఎడమవైపుకి లేదా కుడివైపుకి సవ్య దిశలోనూ అపసవ్య దిశలోనూ ఎవరైతే చాలా సునాయాసంగా తిప్పగలుగుతారో వాళ్ళు అన్ని భాషల్ని చాలా హాయిగా రాయగలుగుతారు. అది ఉర్దూ అయినా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, తెలుగు అయినా. సో అంటే మనం చేతిని కుడివైపుకి ఎడమవైపుకి బాగా తిప్పగలిగేలాగా ప్రధానంగా చెప్పాలంటే పిల్లలకి గారాబం తగ్గించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా, వాళ్ళ జిప్ వాళ్ళు క్లోజ్ చేసి ఓపెన్ చేసుకునే, బటన్స్ వాళ్ళు పెట్టి ఓపెన్ చేసేలాగా, వాళ్ళ షూలేస్ వాళ్ళు కట్టుకుని తీసుకునేలాగా, వాళ్ళ పుస్తకాలకు వాళ్ళే అట్టలు వేసుకుని లేకపోతే సర్దుకుని, పెన్ను ఓపెన్ చేసి క్లోజ్ చేసి రీఫిల్ మార్చుకుని, లేకపోతే ఇంక్ కార్డ్రిడ్జ్ మార్చి, అంటే వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకునేలాగా చేయగలిగితే ఇది హ్యాండ్ రైటింగ్కి, అన్ని భాషల హ్యాండ్ రైటింగ్కి ఖచ్చితంగా దోహదపడుతుందండి. ఈ రెండు యాంగిల్స్లో మనం అంటే పేరెంట్స్, టీచర్స్, ఇంకా వీలైతే ప్రభుత్వం నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాగలిగితే ఖచ్చితంగా అన్ని భాషల మీద ఒకదానికి సంబంధించి ఇంకోదానికి ఆ రిలేషన్ కూడా ఉంటుందండి ఖచ్చితంగా. ఎక్సలెంట్ గా చెప్పారు సార్, థ్యాంక్ యూ. ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు సార్. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? వెంకటేశ్వరరావు. ఓకే, స్వాగతం అండి వెంకటేశ్వర. మనతో పాటు మల్లికార్జున గారు ఉన్నారండి, మాట్లాడతారా? ఓకే, నమస్తే సార్, చెప్పండి. నమస్కారం అండి మల్లికార్జున గారు, చెప్పండి సార్. చెప్పండి సార్, నేను అనుకోకుండా ఈ షో హ్యాండ్ రైటింగ్ మీద చేస్తున్నాం అంటే చేతిరాత అవగాహన మీద చేస్తున్నాం. మీకేమైనా సమస్యలు, సందేహాలు ఏమైనా ఉంటే మీరు అడగచ్చు. అదే ఇంక పెన్తో గతంలో రాసేది మనం. అవునండి, అదే మిలాప్ అండ్ మిసాప్ అని అదేదో మిసాక్ అని ఉండేదండి హైదరాబాద్ ద్వారా. మీరు హైదరాబాద్ లో అయితే మిసాక్ అని, రాజమండ్రిలో అయితే రత్నం పెన్స్ అని, విజయవాడలో అయితే బ్రహ్మం పెన్స్ అని ఇలా ఉండేవండి. అయితే ఈ మిసాక్ అంటే ఏంటంటే కాసిం గారని ఒక మహానుభావుడు అనమాట. ఆయన పేరుని తిరగేస్తే మిసాక్ అని వస్తుంది. ఆ పెన్నులు మీరు వాడారనమాట. సంతోషం. చెక్క పెన్నులు ఉండేవండి, ఎబోనైట్ తో చేసేవాళ్ళు. చెక్క పెన్నులు, మిసాక్ పెన్స్ ఉండేవి హైదరాబాద్ లో. చెప్పండి సార్. చాలా అసలు ఆ పెన్నుతో రాత రాయడం కూడా ఒక గొప్ప కళ. అదే ఇష్టం కూడా ఉండేదండి. ఇంకా నేను రాయాలి, ఇంకాసేపు రాయాలి అనిపిస్తూ ఉండేది. అదే 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 తర్వాత బాల్ పెన్ వచ్చేసింది, దాని తర్వాత. అవునండి, అదే 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 మీరు పెన్ను గురించి ఆలోచించారు. 83లో అనుకుంటాను నాకు తెలిసి. ఫ్రాన్స్ నుంచి రెనాల్డ్స్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ స్థాపించిన తర్వాత, భారతదేశంలో కూడా వాళ్ళ కంపెనీలు పెట్టిన తర్వాత బాల్ పెన్ బాగా రాయడం మొదలైంది. దానికంటే ముందు బాల్ పాయింట్ పెన్స్ ఉండేవి, కానీ సరిగా రాయకపోవడం వల్ల ఇంకి పెన్ వాడుతుండే వాళ్ళు ఎక్కువ మంది. ఈ బాగా రాసే బాల్ పెన్లు 80లో స్టార్ట్ అయినాయండి. ఇక అప్పటి నుంచి ఇన్ఫాక్ట్ ఇండైరెక్ట్ గా చెప్పాలంటే నా బిజినెస్ కొద్దిగా బాగుంది, కానీ అది తప్పు. యాక్చువల్గా డాక్టర్ పేషెంట్స్ కోసం వెయిట్ చేయకూడదు కదా, డాక్టర్ ఆరోగ్యమే చూడాలి. అలాగే నేను కూడా హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లమ్స్ కోసం చూడకుండా సొల్యూషన్ కోసం వెతకాలి. వాయిస్ బ్రేక్ అవుతుంది వెంకట్ గారు. హలో సార్, చెప్పండి సార్. హలో, హలో, ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి. హలో అండి. హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను బాలకృష్ణ అండి. ఇందాక 2 సార్లు మిస్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడు కలవాలి. చెప్పండి బాలకృష్ణ గారు. ప్రోగ్రామ్ ఇందాక నుంచి వింటూనే ఉన్నాను, కానీ మొబైల్ లో చిన్న ప్రాబ్లం వలన మధ్యలో కట్ అవుతూ ఉంది. మ్యూట్ లో ఉన్నాను, అన్మ్యూట్ అవ్వడం ఇందాక కుదరక మాట్లాడలేకపోయాను. అవునవును, చూశాను సార్. నమస్తే సార్, మీరు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ అయిన విషయాలు చెప్పారు సార్. నేను టీచర్ గా వీటిలన్నింటికి యాక్సెప్ట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవడం మర్చిపోయారు సార్ వాళ్ళ రోజుల్లో. లాస్ట్ కి హోంవర్క్ కూడా తల్లిదండ్రులే పిల్లలకు చేసి పెట్టే పరిస్థితులు వచ్చినాయండి. మరి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఏ బాధ ఉండదు. మీరు చాలా చక్కనైన చెప్పారు. ఇంకు పెన్నుతో ఉన్న అనుబంధం చిన్నప్పుడు మళ్ళీ ఒకసారి చేసిందండి. నేను 10th వరకు ఇంక్ పెన్, 10th క్లాస్ కూడా ఇంక్ పెన్నుతోనే రాశానండి. ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత లింక్ పెన్లు వచ్చినాయి అప్పుడు కొత్తగా. ఆ తర్వాత డైరెక్ట్ రీఫిల్ పెన్లని అయ్యని వచ్చేసినాయి. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంక్ పెన్ జోలికి పోవట్లేదు. కానీ ఇప్పటికి ఇంక్ పెన్ వాడడం అంటే ఒక అఫీషియల్ గా ఒక సంతకం పెట్టడానికి మాత్రం ఇంక్ పెన్నే వాడతానండి ఇప్పటికి. వండర్ఫుల్, వండర్ఫుల్. స్కూల్లో ఇప్పుడు కూడా మళ్ళీ ఇంక్ పెన్లు వస్తున్నాయండి. ఒక 4-5 సంవత్సరాల నుంచి అన్ని కంపెనీలు దాదాపుగా 40-50 రూపాయల్లోనే మంచి ఇంక్ పెన్లు ఇండియాలో తయారు చేస్తున్నారు. మీరు కూడా ఒకటి రెండు ఇంక్ పెన్నులు మీ దగ్గర పెట్టుకుని ఎప్పుడైనా పిల్లలు ఏదైనా ఒక మంచి పని చేస్తానో ఒక ప్రశ్నకి సమాధానం చెప్తానో వాళ్ళకి ఇంక్ పెన్ గిఫ్ట్గా ఇచ్చి ఒక్క నిమిషం పాటు ఇంక్ పెన్ రాస్తే చాలా మంచిది నాన్న అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించడానికి ట్రై చేయండి. మీలాంటి వాళ్ళు 10 మంది 10 చేతులు వేస్తే మళ్ళీ ఆ పాత రోజులు పాత వైభవం అక్షరాలకి మనం తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. మా ఊర్లో మా పక్కన తెనాలని ఉంది సార్, అక్కడ ప్రసాద్ అనే కంపెనీతో ప్రసాద్ పెన్లు అనేది విపరీతంగా తెనాల్లో ప్రసాద్ పెన్లు చాలా ఫేమస్ అండి. అవును, తెనాల్లో ప్రసాద్ పెన్స్, రాజమండ్రిలో రత్నం పెన్స్, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయండి. ఆ ప్రసాద్ పెన్ చిన్నప్పుడు తెగవాడే వాళ్ళు అండి. ఇవాళ చెప్పగానే ఆ ప్రసాద్ పెన్ కంటి ముందు వెలుగుతుంది సార్. కరెక్ట్ మీరు చెప్పింది చాలా సంతోషం అండి, చాలా సత్యం సార్. చేతి రాతతోనే మన వాళ్ళందరూ వాళ్ళు ముడి పెడుతున్నారు కానీ చేతి రాతతో మా అదృష్టానికి సంబంధం లేదు సార్, నాకు తెలిసి లేదండి. అవునండి, మనస్తత్వానికి సంబంధం ఉంటుంది కానీ అదృష్టానికి సంబంధం ఉండదండి. అదృష్టానికి సంబంధం లేదు సార్. నా చేతి రాత అసలు దరిద్రం ఉంది. గాంధీ గారు రాతే నాది అయినా కానీ ప్రశాంతంగా నా 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళగలుగుతున్నాయి అంటే చేతి రాత వల్ల కాదండి. అది మంచి మీ పనిని మీరు నమ్ముతున్నారు, మీ పనిని మీరు మనసా వాచా కర్మణ చేస్తున్నారు. అందుకే మీ 5 వేళ్ళు వెళ్ళడమే కాకుండా మీ కుటుంబ సభ్యులకి కూడా చక్కగా వాళ్ళ 5 వేళ్ళు వాళ్ళకి అందిస్తున్నారు. అవును సార్, మా అబ్బాయి చాలా సంతోషం. చేతి రాత బాగోదు, దానికి అందరూ తిడుతున్నారు. ఎగ్జామ్స్ లో మార్కుల వరకు మాత్రం మనం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. స్పష్టంగా ఉండడం వల్ల, అందంగా ఉండడం వల్ల ఆత్మానందం కలుగుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయండి, దాంట్లో డౌట్ ఏం లేదు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్ బాలకృష్ణ గారు. బాయ్ అండి సార్. మాస్టర్ లేకుండా బుక్స్ ద్వారా నేర్చుకోవచ్చా హ్యాండ్ రైటింగ్? బుక్స్ ద్వారా కూడా చాలా వరకు నేర్చుకోవచ్చు అండి. ఈ రోజుల్లో మంచి పుస్తకాలు కూడా వచ్చాయి, సెల్ఫ్ టాట్ పుస్తకాలు వచ్చేసాయి. డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని డిఐవై కాన్సెప్ట్తో కొన్ని పుస్తకాలు వచ్చేసాయి. అలాంటి పుస్తకాలు ఏమైనా దొరికితే అసలు అక్షరాన్ని ఎలా మొదలు పెట్టుకోవాలి, దానికంటే ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాంటి కొంచెం టెక్నికల్ గా తయారు చేసిన పుస్తకాలు ఏమైనా దొరికితే మాత్రం చేసుకోవచ్చు అండి, డెఫినెట్ గా. అంటే ఏ బుక్స్ సార్, పేర్లు చెప్పండి ఒకసారి. ఎలాగో అంటే సెల్ఫ్ టాట్ బుక్స్ ఉండాలి, ఇన్స్ట్రక్షన్స్ స్టెప్ బై స్టెప్ ఉండాలి. ఒక అక్షరాన్ని ఏ రాయాలనుకోండి, పైనుంచి కిందకి ముందు గీత రాయాలి, తర్వాత పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, అడ్డగీత ఎడం వైపు నుంచి కుడివైపుకు ఉండాలి. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ 1, 2, 3 అని నెంబర్లు ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. ఏ పుస్తకం మీరు ఒక్క నిమిషం పాటు ఓపెన్ చేసి చూసినా ఇది బాగుందా లేదా అనేది కనీసం అవగాహన వస్తుంది పేరెంట్స్కి, టీచర్స్కి. అలాంటి పుస్తకాలు తీసుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయించాలి. దానికంటే ముందు ఒక హ్యాండ్ రైటింగ్ మాస్టర్ ఉన్నా లేకపోయినా ఫైన్ మోటార్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ ఒక చిన్న పిల్లవాడు ఓపెన్ చేయగలిగాడు అనుకోండి, చేస్తే సి రాయడం బాగా వస్తుంది. క్లోజ్ చేశాడు అనుకోండి, క్యాపిటల్ పి రాయడం బాగా వస్తుంది. అంటే ఎడం వైపు నుంచి తిప్పితే సి బాగా వస్తుంది, కుడివైపు నుంచి తిప్పితే పి బాగా వస్తుంది, బి బాగా వస్తుంది, ఆర్ బాగా వస్తుంది. అంటే ఇలాంటి పనులు, చిన్న పనులు వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకోగలిగితే చేతి కండరాలు బాగా తిరగడం వల్ల దాంతో పెన్ను పట్టుకుని రాసే అక్షరాలు కూడా చాలా సొబగైన రీతిలో తీర్చిదిద్దడానికి వీలవుతుంది అనమాట. ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు అంటారు సార్? ఎన్ని రోజులు అనేది కరెక్ట్ గా ఉండదండి, దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎంత సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నాం, మనకి ఎంత అవసరం, నాకు దీని మీద ఎంత ఇష్టం ఉంది అనే దాన్ని బట్టే ఉంటుంది. ఎన్ని రోజుల్లో నేను సినిమా తీయడం నేర్చుకోగలుగుతాను, లేకపోతే ఎన్ని రోజుల్లో నేను సైకిల్ తొక్కడం నేర్చుకోగలుగుతాను, కార్ నడపడం నేర్చుకోగలుగుతాను, లాంటి వాటి లాగే ఉంటుందండి హ్యాండ్ రైటింగ్ కూడా. దీనికి ఆన్సర్ ఏంటంటే ఫ్యాక్టర్స్ అనమాట. నాకు ఎంత అవసరం, నేను దాన్ని ఎంత ఇష్టపడుతున్నాను, దాని మీద నేను ఎన్ని గంటలు, నేను ఎంతసేపు, ఎంత క్వాలిటీ టైం నేను స్పెండ్ చేస్తున్నాను అనేది మాత్రమే ఫ్యాక్టర్స్ అనమాట. ఈ ఫ్యాక్టర్స్తో ఎవరైనా నేను అనుకోవడం ఒక వారంలో చేసేసేయచ్చండి. ఈ 3 ఫ్యాక్టర్స్ బాగుంటాయి. 1 వీక్లో ఇష్టం లేదు, లేకపోతే ఇన్స్ట్రక్షన్ సరిగా లేవు అన్నప్పుడు అది 1 year పట్టచ్చు, లేకపోతే జీవితాంతం కూడా రాకపోవచ్చు అండి. మళ్ళీ ఎంత చేస్తూనే ఉన్నా కూడా జీవితాంతం కూడా రాకపోవచ్చు. నాకు ఇష్టం లేనప్పుడు, నేను క్వాలిటీ టైం స్పెండ్ చేయనప్పుడు, నాకు టెక్నికల్ ఇన్స్ట్రక్షన్స్ దొరకనప్పుడు టైం చాలా ఎక్కువ పడుతుంది, లేదా అసలు రాకపోవచ్చు. ఇవన్నీ క్రోడీకరించుకున్నప్పుడు ఒక వారం రోజుల లోపలే నేర్చేసుకోవచ్చు. అదే శ్రద్ధగా ప్రాక్టీస్ చేస్తే మన ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంది మనం నేర్చుకోవడం. క్వాలిటీ ప్రాక్టీస్ ఉండాలి, ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ గా ఉండాలి, నాకు నిజంగా నచ్చాలి, నేను దీని మీద నాకు ఇది నిజంగా అవసరం అని లోపల నుంచి ఫీలింగ్ ఉండాలి. అప్పుడు ఈ పని చక్కగా అవుతుంది అనమాట. పిల్లలకి హ్యాండ్ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటారు? అమ్మా నాన్న వాళ్ళ ముందు రాస్తే నాకు కూడా రాయాలనిపిస్తుందండి. ఇడ్లీ తినాలని నేను ఒక హోటల్కి వెళ్తే ఆ పక్క ప్లేట్ లో పక్క టేబుల్ మీద ఎవరో చాలా బంగారు రంగులో ఉన్న పూరీలు, ఉబ్బెత్తుగా ఉన్న పూరీలు, మంచి ఎల్లో కలర్ కర్రీ పెట్టుకుని తింటూ ఉంటే ఒక్క క్షణంలో నా మనసు మారిపోయి ఈ ఒక్క రోజుకి పూరి తిందాం అనిపిస్తుందండి నాకు. దీన్ని పారాడైమ్ షిఫ్ట్ అంటారు అనమాట. వాళ్ళ కళ్ళ ముందు ఒక టీచరో, ఒక మదరో, ఒక ఫాదరో రాస్తూ ఉంటే ఓహో నేను కూడా ఆ పని చేయాలనిపిస్తూ ఉంటుంది. రిమోట్ పట్టుకుని వాళ్ళు టీవీ ఆపరేట్ చేస్తూ, వాళ్ళు వాట్సాప్, వాళ్ళు ఆన్లైన్లో, లేకపోతే వాళ్ళు ఫేస్బుక్లో చూస్తూ ఉంటే వాళ్ళని ఒక్కనే పనిష్మెంట్ లాగా ఆ అబ్బాయికో ఆ అమ్మాయికో మీరే రాయండి, మేమంతా టీవీలు చూస్తాం, ఫోన్లు చూస్తాం అంటే ఇది జరిగే పని కాదండి. ఖచ్చితంగా ఆ సరౌండింగ్స్లో ఖచ్చితంగా ఆ పనులు జరుగుతూ ఉండాలి. జరుగుతున్నప్పుడు వాళ్ళకు కూడా ఆ పని చేయాలనిపిస్తుంది. 85% ఆఫ్ ద థింగ్స్ చిల్డ్రన్ లెర్న్ ఫ్రమ్ సరౌండింగ్స్ అనమాట. వాళ్ళ చుట్టుపక్కల ఉండే పరిస్థితుల ప్రకారం వాళ్ళు నేర్చుకుంటారండి. వాళ్ళ చుట్టుపక్కల ఎవరు రాయకపోవడం వల్ల వీడు కూడా రాయాలని ఇంట్రెస్ట్ లేదు. ప్రధానమైన విషయం అదే జరుగుతుందండి మన సమాజంలో. సో అమ్మా నాన్నకి రాసే పనున్నా లేకపోయినా కాసేపు ఏదో కనీసం నటించండి. వాళ్ళ ముందు, ఆ పిల్లల ముందు ఏదైనా రాస్తున్నట్టు చేస్తూ ఉంటే అరే మా అమ్మ ఇన్ని పనులు చేసుకొని రాస్తుంది, మా నాన్న ఇంత ఆఫీస్ పని చేసి వచ్చి రాస్తున్నారే అని ఒక ఫీలింగ్ ఎక్కడో ఒక చోట ఒక రోజు కాకపోతే ఇంకో రోజు కలిగి వాళ్ళు అసలు ముందు రాయాలనిపిస్తుంది. ఆ అనిపించడమే 50% పని అయిపోయినట్టు లెక్క అనమాట. వాళ్ళ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. కరెక్ట్ కరెక్ట్. అది పేరెంట్స్ మీద ఆధారపడింది. అవునండి, పేరెంట్స్, సరౌండింగ్స్, చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ టీచర్లు కానీ ఎవరో ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఆ విషయాలు జరుగుతూ ఉండాలండి. పిల్లలు మంచి పిల్లలు చెడ్డ పిల్లలు అనేం పుట్టరండి, వాళ్ళు అలా తయారవుతారు అంతే ఆ చుట్టుపక్కల. సరే అలాగే హ్యాండ్ రైటింగ్ కూడా అంతే. మంచి హ్యాండ్ రైటింగ్, చెడ్డ హ్యాండ్ రైటింగ్ అనేది బై బర్త్ ఎప్పుడు రాదు. ఆ చుట్టుపక్కల పరిస్థితులను బట్టి మంచి రైటింగ్ వస్తుంది, లేకపోతే చెడ్డ రైటింగ్ ఇంప్రూవ్ కాకుండా ఉంటుంది అంతే. అదేండి. ఇప్పుడు వింటున్న శ్రోతలు నేర్చుకోవాలంటే ఏమైనా కొన్ని టిప్స్ ఏమైనా చెప్తారా అండి? ఇవన్నిటిని క్రోడీకరించి వాళ్ళకి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో చూసి ఒకసారి రాసిన అక్షరాన్ని మళ్ళీ మళ్ళీ రాసినప్పుడు అదే విధంగా రావాలి అంటే వాళ్ళకి ఏ అక్షరం సమస్యగా ఉందో ఆ అక్షరం మీద పట్టు సాధించాలి. దానికంటే ముందు ఎడం వైపు నుంచి కుడివైపు నుంచి సర్కిల్స్ ప్రాక్టీస్ చేయాలి. తెలుగులో అయితే శ్రీ అనే అక్షరం చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు శ్రీ అనే అక్షరం మొదలు పెట్టినప్పుడు ముందు క్లాక్ వైజ్, తర్వాత యాంటీ క్లాక్ వైజ్, మళ్ళీ క్లాక్ వైజ్ వచ్చి మళ్ళీ రావతే యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది. అలాగే ఇంగ్లీష్ లో క్యాపిటల్ ఎస్, అలాగే స్మాల్ ఎక్స్, ఇలాంటి అక్షరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత దానికంటే ముందు ఏం చేయాలి, ఫైన్ మోటార్ స్కిల్స్ మీద నా చేతి కండరాలు కుడివైపు ఎడమవైపుకి తిరిగేలాగా నేను ప్రాక్టీస్ చేస్తూ, దాని తర్వాత బేసిక్స్ లో ప్రాక్టీస్ చేసి, దాని తర్వాత రోజు హ్యాండ్ రైటింగ్ మీద ఒక 5 నుంచి 10 నిమిషాలు ఆసక్తితో ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా 21 రోజుల్లో ఇంప్రూవ్ చేసేసుకోవచ్చు అండి. 21 days మైండ్లో ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ అన్ని రికార్డ్ అయిపోతాయి పర్మనెంట్ గా. ఎక్సలెంట్ సార్. ఇంకా మీరు ఏమైనా పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ సలహాలు సూచనలు ఇస్తారా సార్? ఇవన్నీ క్రోడీకరించుకొని వాళ్ళకి ఏ సమస్య ఉందో చూసుకుని చేస్తే అది అద్భుతం అమ్మ. దానికంటే ఎక్కువ అంటే హ్యాండ్ రైటింగ్ అనేది ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోతుందంటే ఎమర్జెన్సీ కాదనమాట. ఇప్పుడు నాకు తలనొప్పి వస్తుంది, జ్వరం వచ్చింది అంటే నేను ఇమీడియట్ గా హాస్పిటల్లో జాయిన్ అవ్వను. గుండెల్లో నొప్పి వస్తుందంటే మాత్రం హాస్పిటల్ జాయిన్ అయిపోతాను. సో అట్లాగే హ్యాండ్ రైటింగ్ అనేది ఎమర్జెన్సీ అవ్వట్లేదు. రేపు పొద్దున్న నాకు ఐఐటీలో సీట్ రావాలి, మెడిసిన్లో సీట్ రావాలి, సిఏ అయిపోవాలి, ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి అనేదే ఉంది. కానీ సో దా బేసిక్ మూలాలు అనమాట. భాష మీద మనం పట్టు సంపాదించాలి, సంస్కృతి ఆచార వ్యవహారాల మీద మనం చూసుకోవాలి, దాని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. హ్యాండ్ రైటింగ్ కూడా మన సంస్కారంలో, మన సంస్కృతిలో ఒక భాగం అని గుర్తించి దానికి కూడా కొంచెం టైం కేటాయించి అలా చేయగలిగితే మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయండి. రేపు పొద్దున వాళ్ళు ఎంత పెద్ద స్థానంలో, ఎంత పెద్ద స్థాయిలో సెటిల్ అయ్యారనేది ఇంపార్టెంట్ కాదండి, ఎంత ఆనందంగా ఉన్నారు వీళ్ళు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అనేదే ఇంపార్టెంట్. ఆ విధంగా చేయాలి, పరిపూర్ణంగా పిల్లల్ని పెంచాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ దుస్తుల విషయంలో కానీ, ఆచార వ్యవహారాల్లో కానీ, వాళ్ళు తినే తిండిలో కానీ, హ్యాండ్ రైటింగ్ కూడా ఏమాత్రం వాళ్ళ సంస్కృతికి తగ్గని ఒక అంశం అనమాట. సంస్కృతిలో చేతిరాత కూడా ఒక భాగం అండి. సో వాళ్ళని సంస్కారవంతులుగా పిల్లల్ని తీర్చిదిద్దాలి అంటే చేతిరాతకు కూడా ఒక అవసరం ఉంది. దీనివల్ల మార్కులు వస్తాయి అని చెప్పకుండా చేతిరాత కూడా బాగుంటే, సంస్కృతి కూడా బాగుంటే, ఆచార వ్యవహారాలు, పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం ఇవన్నీ చూసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది అనమాట. చాలా పరిపూర్ణంగా డెవలప్ అవుతారు పిల్లలు. ఎక్సలెంట్ సార్. మీరు నాకు గురువులు. 15 years బ్యాక్ మీ దగ్గర నేను హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నాను. చాలా మంది విద్యార్థులకు టీచర్ గా నేర్పించాను. హ్యాండ్ రైటింగ్ లో ఫస్ట్ ప్రైజ్ 100 రూపీస్ పెన్ ఇప్పటికీ దాచుకున్నాను. అది మీ చేతుల మీద తీసుకున్నాను. అది ఇంక్ పెన్నేనా అండి? నాకు గుర్తులేదు. కాదండి. ఓకే ఓకే. అది స్కూల్ వాళ్ళంటే వేరే మేనేజ్మెంట్ అప్పటికప్పుడు ఏదైనా గిఫ్ట్లు తెచ్చి పెట్టుండొచ్చు. నా వైపు నుంచి అయితే మాత్రం నేను ఖచ్చితంగా ఇంక్ పెన్నే ఇస్తాను. ఎవరో ఎప్పుడో ఎక్కడ తెచ్చిన గిఫ్ట్లు నా చేతితో ఇస్తే అది నాకు ప్రమేయం లేని విషయం కాబట్టి వేరే పని అయి ఉండొచ్చు, కానీ అయినా పర్వాలేదు. చేతిరాత మీద అక్షరాల మీద పట్టుంటే ఏ పెన్తో అయినా మనం బాగా రాయొచ్చు. ఆ పట్టు తెచ్చుకోవడానికి ఇంక పెన్ బాగా పనిచేస్తుందని నేను చెప్తున్నాను అనమాట. కానీ అది నాకు ఒక మెమరబుల్ అయింది. కానీ అన్ని 15 years బ్యాక్ తీసుకున్న హ్యాండ్ రైటింగ్ ప్రైజ్, హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్న గురువుని ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం కల్పించింది. వాళ్ళందరికీ నేను ఇప్పుడు మీ ముందు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆ రోజు ఆ క్షణం నేను ఊహించలేదు నిజంగా. నాకు కూడా చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎన్ఆర్ఐ రేడియో కేవలం ఈ కాలర్స్ ద్వారానే కాకుండా ఎంత శృతి శుభ్రంగా వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ నాతో మాట్లాడడం, వికాస్ గారు మాట్లాడే దాంట్లోనే నాకు తెలిసిపోతుందండి. ఎంతో మంచి ఫీలింగ్ తో ఈ దీన్ని స్టార్ట్ చేశారు. ఈ ఎన్ఆర్ఐ రేడియో ఇలాగే దినదిన ప్రవర్ధమానమై నలుగురికి మంచి విషయాల్ని వాళ్ళ ఈ ఆన్లైన్ ద్వారా ఈ టెక్నికల్ విషయాల్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ ప్రతి ఇంట్లోకి అద్భుతమైన విషయాల్ని మీరు ఈ స్కైప్ ద్వారా తీసుకెళ్తున్నారు. చాలా చాలా శుభాకాంక్షలు నా వైపు నుంచి అందరికీ, అలాగే కృతజ్ఞతలు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా సైన్ అప్ చెప్పేస్తాము, సైన్ అప్ చెప్పే టైం అయిపోయింది. హాయ్ అండి శ్రోతలందరికీ ఒక విన్నపం. ఇంతవరకు మీరు విన్నందుకు చాలా థ్యాంక్స్. చాలా చాలా మంది శ్రోతలు మంచి మంచి ప్రశ్నలతో అలరించారు. వీరు చెప్పిన టిప్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుని కనీసం ఇప్పుడు మీరైనా కాస్త చేంజ్ అయ్యి పిల్లల్లో హ్యాండ్ రైటింగ్ ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఒక మంచి సోల్జర్ ని తీసుకొని వస్తున్నానండి. సేమ్ టైం 8:30 to 9:30 ఇదే టైంలో ఒక జవాన్ ద్వారా, యంగ్ అండ్ ఎనర్జెటిక్ జవాన్ మిస్టర్ అరుణ్ తో ఇంటర్వ్యూ ఉంది. తప్పకుండా కాల్ చేయండి, ఎందుకంటే మనం సోల్జర్స్ కి ఎంతో రుణపడి ఉన్నాము. అందరూ కాల్ చేసి సోల్జర్స్ ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. బాయ్ అండి, టేక్ కేర్.